హరి కృష్ణ డిటీస్ అందరికి మన అధ్యయనం సెషన్ కి స్వాగతం అండి ముందుగా మంగళాచరణ చేసుకుని మనం ఈరోజు సెషన్ లో అడుగు పెడతాం విష్ణు పాదాయ కృష్ణ ప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ నామి नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदे सतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्रीयद्वैतागदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम राम हरे हरे कम करोति वाचा पंगु लंगाते गिरी यम वंदे श्रीगुर परमानंद माधव श्री चैतन्य ईश्वर कथन स्मृते भवेत् विस्मृतं विपरीतं विस्मृत श्री चैतन्यं नमामि तं

రే కృష్ణ అందరికి స్వాగతం అండి మనం చక్కగా బ్రహ్మ సంహిత స్టార్ట్ చేసాం లాస్ట్ వీక్ బ్రహ్మ సంహిత ఇంట్రడక్షన్ కి ఎంత మంది అటెండ్ అయ్యారు మీలో అందరు అటెండ్ అయ్యారా ఎవరైనా మిస్ అయ్యారా బ్రహ్మ సంహిత ఇంట్రడక్షన్ రికార్డింగ్ షేర్ చేశాను అది వినే టైం అవకాశం దొరికిందా లేదా మీకు విన్నారా లేదు మాట అది లేదు సారీ అయితే క్లాస్ అయిన తర్వాత వినే ప్రయత్నం చేయండి చేస్తాను చేస్తాను మాట చేస్తాను ఖచ్చితంగా ఓకే ఇంకా ఎవరైనా మిస్ అయ్యారా రికార్డింగ్ షేర్ చేశాను రికార్డింగ్ అయినా చూసే అవకాశం దొరికిందా మీకు లేదా ఓకే జాయ్ అయితే మిగతా వాళ్ళందరూ ఆల్రెడీ అటెండ్ అయ్యారు ఇంట్రడక్షన్ కదండి ఓకే సో ఎవరైతే మాతాజీ గీత రెండు మాతాజీ ఇంకా ఎవరైతే ఫస్ట్ టైం వింటున్నారో మనం కొంచెంగా చెప్పుకొని వెళ్ళిపోదాం బట్ ఇన్ డీటెయిల్ గా ఇంట్రడక్షన్ కోసం డెఫినెట్ గా ఆ రికార్డింగ్ అయితే మీరు వినండి ఓకే సో మనం చెప్పుకున్నాం లాస్ట్ వీక్ ఈ యొక్క బ్రహ్మ సంహిత అనేది ఎప్పుడైతే కనుక బ్రహ్మదేవుడు ఈ దేవాది దేవుడైన కృష్ణ భగవానుడి యొక్క ఐశ్వర్యాన్ని ఆయన్ని దర్శించుకున్నప్పుడు అప్పుడు ప్రార్థించింది కీర్తించింది కదండి ఎప్పుడైతే ఆయన చక్కగా తపస్సు చేసిన తర్వాత భగవంతుని దర్శనం అవుతుంది భగవంతుని యొక్క ధామాన్ని చూడగలుగుతాడు ఆయన అప్పుడు ఆయన గ్లోరిఫై చేస్తాడు భగవంతుని యొక్క ఈశ్వర తత్వాన్ని కదండి ఆయన ఏదైతే దర్శించాడో అదే చెప్తున్నాడు ఆయన ఏం ఊహాగానం చేయట్లేదు కదండి ఇది ఎవరు కూర్చుని రాసేసింది కాదు చాలా మంది అంటారు ఇది కూర్చుని రాసేసింది అండి ఇది ఎవరు కూర్చుని రాసింది కాదు స్వయంగా బ్రహ్మదేవుడు కీర్తన చేసింది సంహిత అంటే ఏంటి ప్రార్థనలు ప్రేయర్స్ మంత్రాస్ అన్ని ఉంటాయి ఇది బ్రహ్మదేవుడు ఆ యొక్క దేవాది దేవుడు కృష్ణ భగవాన్ గురించి స్థుతించిన మొత్తం శ్లోకాలన్నీ ఇందులో ఉంటాయి యాక్చువల్ గా వంద చాప్టర్స్ ఉంటాయని చెప్పుకున్నాం అందులో మనకి కేవలం ఇప్పుడు ఐదవ అధ్యాయం మాత్రమే అవైలబిలిటీలో ఉంది మీరు చూస్తే మీ దగ్గర పుస్తకం ఉంటే బ్రహ్మ సంహిత స్టార్టింగ్ చెప్తారు కింద అధ్యాయం అని రాస్తారు అంటే ఇది మొత్తం బ్రహ్మ సంహిత కాదు మన దగ్గర ఉన్న పుస్తకం ఏంటి కేవలం ఐదో అధ్యాయం మాత్రమే సో మిగతా అంతా మనకి అవైలబిలిటీలో లేదు ఇది కూడా మనకి అదృష్టవశాత్తు ఎప్పుడైతే చైతన్య మహాప్రభు ఆ సౌత్ ఇండియా యాత్ర చేస్తున్నప్పుడు కదా ఆదికేశ్వర్ టెంపుల్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకి లభిస్తుంది సో దీంతో పాటు ఇంకా ఏం లభిస్తుంది అని చెప్పుకొని ఇంకొక పుస్తకం దొరుకుతుంది ఎవరికైనా గుర్తుందా ఆ బుక్ ఏంటి ఇంకో బుక్ అని చెప్పాను ఇంకో బుక్ లభిస్తుంది ఆయనకి ఎవరికైనా గుర్తుందా అందుకని ఏం చెప్పాను నేను నోట్ చేసుకోండి నోట్ చేసుకోవాలి ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం మనం బ్రహ్మ సమిత మాట్లాడుకుంటున్నాం ఇంకొకటి ఏం దొరికింది ఆయనకి శ్రీకృష్ణ కరుణామృత బిల్లమంగల్ ఠాకూర్ గారు రాసిన లీలాశుక బిలమంగల్ ఠాకూర్ గారు రాసిన ఆ యొక్క శ్రీకృష్ణ కరుణామృత అన్న పుస్తకం కూడా లభిస్తుంది అక్కడ ఆదికేశ్వర టెంపుల్ అప్పుడు ఏం చేస్తారు ఆయన ఒక కాపీ రాసుకుంటారు కదండి అప్పట్లోగా అప్పట్లో ప్రింటర్ ఇవన్నీ ఏమి లేవు కదా ఎవరికైనా ఏదైనా కాపీ కావాలంటే కూర్చుని వాళ్ళ ఓన్ కాపీ రాసుకోవాలి సో చైతన్య మహాప్రభు కూడా తన యొక్క ఓన్ కాపీ మళ్ళీ తయారు చేసుకుని అప్పుడు అక్కడి నుంచి మళ్ళీ అనంత పద్మనాభ టెంపుల్ టెంపుల్ కి వెళ్తారు కేరళలో ఈ యొక్క ఆదికేశోర్ టెంపుల్ నుంచి మళ్ళీ అనంత పద్మనాభ టెంపుల్ కి వెళ్తారు ఆ విధంగా మళ్ళీ సౌత్ ఇండియా యాత్ర అంతా మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉంటారు అలా కంటిన్యూ చేస్తూ చేస్తూ ఎవరిని కలుస్తారు రామానందరాయి గారిని కలుస్తారు గోదావరి నది తటం దగ్గర కదండి సో మనందరం చాలా సార్లు చెప్పుకున్నాం చైతన్య మహాప్రభు లీల గురించి చెప్పుకున్నప్పుడు రామానందరాయి గారితో చైతన్య మహాప్రభు చాలా గొప్ప సంవాదం జరుగుతుంది జీవితం యొక్క పరమ లక్ష్యం ఏమిటి ఎవరు దేవాది దేవుడు ఎవరి దగ్గర నుంచి అవతారాలన్నీ వస్తాయి ఆ జీవుడు యొక్క పరమ లక్ష్యం ఏమిటి ఇటువంటి విధాలుగా ఎన్నెన్నో అద్భుతమైన డిస్కషన్ అనేది జరుగుతుంది ఎవరికి చైతన్య మహాప్రభు కి మన రామానందరాయి గారికి అప్పుడు ఆ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత ఏదైతే రామానందరాయ్ చెప్పారో అదన్ని అంగీకరిస్తారు చైతన్య మహాప్రభు అంగీకరించి చెప్తారు నువ్వు ఏదైతే చెప్పవు దాని యొక్క మొత్తం సారాంశం అంతా కూడా ఈ రెండు పుస్తకాల్లో ఉంది అని ఆ రెండు పుస్తకాలు రామానందరాయికి ఇవ్వటం జరుగుతుంది ఏంటంటే అవి శ్రీకృష్ణ కరుణామృత మరియు బ్రహ్మ సంహిత అప్పుడు మళ్ళీ రామానందర తనకు ఒక ఓన్ కాపీ రాసుకుంటారు ఆ తర్వాత మళ్ళీ బ్రహ్మ మధ్య వైష్ణవులు అందరికీ కూడా వాళ్ళు వాళ్ళ ఓన్ కాపీ వాళ్ళ ఇంట్లో పెట్టుకునేవారు ఏంటి ఈ యొక్క బ్రహ్మ సంహిత ఐదవ అధ్యాయం అలాగే శ్రీకృష్ణ కరుణామృత సో మరి వంద చాప్టర్స్ లేవు కదా మనం ఏమైనా మిస్ అయిపోయామా అని అనుకోవడానికి ఏం లేదు మనం ఏం మిస్ అవ్వలేదు అని మనకి భక్తి వినోద్ ప్రాకూర్ చెప్తారనమాట ఒక్క నిమిషం అండి వీడియో క్లారిటీగానే ఉందా మీకు క్లారిటీగానే ఉందాజీ ఓకే ఓకే సో బాగా లైట్ వచ్చేస్తుంది ఇక్కడ ఓకే సో మనకి భక్తి వినోద్ ఠాకూర్ ఈ ఈ బ్రహ్మ సంహిత మీద కూడా ఒక కమెంటరీ రాస్తారు ఆయన ప్రకాశిని వృత్తి అని అందులో చెప్తారు మనకి మనకున్న బ్రహ్మగారు ఎవరిప్పుడు చతుర్ముఖ బ్రహ్మ కదండి ఆ యొక్క యూనివర్స్ సైజ్ ని బట్టి ఆ బ్రహ్మగారికి ఉంటాయి సో మనది చిన్న యూనివర్స్ కాబట్టి మనకున్న బ్రహ్మ గారి చతుర్ముఖ బ్రహ్మ నాలుగు తలలు ఉంటాయి సో ఒక్కొక్క యూనివర్స్ చాలా పెద్దగా ఉంటే అక్కడ ఇరవై తలలు యాభై తలలు బ్రహ్మలు కూడా ఉంటారు ఎందుకంటే వాళ్ళు మేనేజ్ చేయాలి కాబట్టి కదండి అంత విధంగా మనం అటువంటి అన్ని తలలో ఉన్న బ్రహ్మలు ఉంటారు సో ఇక్కడ భక్తి వినాథ్ ఠాకూర్ చెప్తున్నారు ఈ చతుర్ముఖ బ్రహ్మకి ఎప్పుడైతే గనక భగవంతుడి నుంచి ఆ యొక్క నామం ఏదైతే భగవంతునికి సంబంధించిన నామాన్ని ఉచ్చరించి భగవంతుని సంతృప్తి పరిచినప్పుడు కలిగిన దర్శనం కారణంగా ఆయన స్థుతించిన ఈ యొక్క బ్రహ్మ సంహిత అందరికీ కూడా చాలా చాలా అవసరం ఈ జ్ఞానం కదండి అందుకనే ఏదైతే బ్రహ్మదేవుడు ప్రార్థించిన ఒక్కొక్క శ్లోకం కూడా ఒక్కొక్క వజ్రం ఒక్కొక్క మృత్యం ఒక్కొక్క జువెల్ లాంటిది ఆ అన్ని జువెల్స్ ఒక బాక్స్ లో పడితే ఎలా ఉంటది అటువంటి విధంగా బ్రహ్మ సంహిత అనేది ఇవ్వబడింది ఇది కలెక్షన్ ఆఫ్ ఆల్ జువెల్స్ అందులో ఐదవ అధ్యాయంలో ఇంకా అద్భుతమైన మొత్తం సారాంశం అంతా ఐదో అధ్యాయంలో ఉంది కాబట్టి మనం ఏం పెద్దగా మిస్ అవునట్టు ఎందుకంటే మోస్ట్ వాల్యుబుల్ జ్యువెల్స్ అని ఐదో అధ్యాయంలో పెట్టాడు బ్రహ్మదేవుడు అదృష్టవ శాతం మనకు అది దొరికింది కాబట్టి సో మనం దీన్ని గనక అధ్యయనం చేస్తే మనకు అసలు భగవంతుడు ఎవరు కృష్ణుడు కృష్ణుడే భగవంతుడు అని ఎక్కడ చెప్పబడింది ఎవరు భగవంతుడు అసలు భగవంతుడు యొక్క తన యొక్క ధామం ఎలా ఉంటుంది కదండి సో భగవంతుడికి వివిధ అవతారాల సంబంధం ఏమిటి వివిధ దేవీ దేవతలు వాళ్ళ పొజిషన్స్ ఏంటి ఈ యొక్క సృష్టి ఎలా క్రియేట్ అవ్వబడుతుంది ఎవరు మెయింటైన్ చేస్తున్నారు ఎవరు డిస్ట్రాయ్ చేస్తున్నారు అసలు మొత్తం ఎవరు ఆ ధ్వర్యలో నడవబడుతుంది అసలు ఎవరు భగవంతుడు అన్న పాయింట్ నుంచి భగవంతుడికి ఉన్న రూపం గురించి భగవంతుడి గుణాల గురించి అన్నిటి గురించి కూడా ఇన్ డీటెయిల్ గా ఈ యొక్క బ్రహ్మ సంహిత అనేది ఇవ్వబడింది రైట్ మన జీవ గోస్వామి గారు కూడా శ్రీల జీవ గోస్వామి గారు కూడా చెప్తారనమాట ఈ యొక్క ఐదో అధ్యాయం బ్రహ్మ సంహిత ఇది అన్ని శాస్త్రాల యొక్క సారం అన్ని యొక్క శాస్త్రాల యొక్క సారం ఇందులో ఉంది కాబట్టి ఇది మనం డెఫినెట్ గా ప్రతి ఒక్క వైష్ణవుడు చదవాల్సిందే అని దేవగోస్వామి చెప్తారు సో మన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు దీనికి పాష్యం రాశారు మీరు చూస్తే స్టార్టింగ్ లో పుస్తకం పైనే ఉంటుంది వ్యాఖ్యాన కర్త ఎవరు పూజ్యశ్రీ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ఠాకూర్ ఇది మన ప్రభుపాత్ గారు రాసింది కాదు కదండి సో ఎవరు రాశారు ఈ కమెంటరీ ఏదైతే మనం చదువుతున్నాం ఇప్పుడు ఆ కమెంటరీ ఎవరు రాశారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు రాశారు ఎవరైనా మన శ్రీల ప్రభుపాద్ గారి యొక్క గురువు గారు కదండి భక్తి వినోద్ ఠాకూర్ గారి యొక్క కుమారుడు బిమల ప్రసాద్ కదండి ఈయన పూరిలో జన్మిస్తారు సో చాలా భక్తి వినోద్ ఠాకూర్ గారు ఆ భగవంతుని ప్రార్థిస్తారు ఒక మంచి పుత్రుడు కావాలి ఒక రే ఆఫ్ విష్ణు మీ యొక్క రే కావాలి ఎవరైతే ఈ యొక్క కృష్ణ చైతన్యాన్ని నా తర్వాత ముందుకు తీసుకుని వెళ్ళగలగాలి మొత్తం ప్రచారం చేయాలి కదండి ఒక్క నిమిషం ఈ లైట్ బాగా ఓకే సో ఒక రే ఆఫ్ విష్ణు కావాలి అని ప్రార్థిస్తారనమాట సో అప్పుడు మనకి భక్తి దంత సరస్వతి ఠాకూర్ యొక్క జననం అనేది జరుగుతుంది రైట్ సో మనకి రెండు విషయాలు ఉంటాయి ఒక ఏదంటే ఒక మన కుమారుడు యాక్చువల్ గా ఈ భక్తి ప్రాసెస్ తీసుకుని ఈ యొక్క భవసాగర్ విముక్తి అవ్వటం అది ఒక రకమైన అద్భుతమైన కుమారుడు అయితే అటువంటి విధం కాకుండా మన యొక్క సంతానం తను ఆధ్యాత్మిక జీవితంలో ఉండటమే కాదు ఎంతో మందిని ఆధ్యాత్మిక జీవితంలోకి తీసుకొస్తున్నారంటే నిజంగా తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు కదండి అటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఎప్పుడైతే ఆవిర్భవిస్తారో ఈ యొక్క మన భక్తి వినోద్ ఠాకూర్ గారు కూడా ఎంతో ఆనందం కలుగుతుంది ఎలా అర్థమవుతుంది ఈయనే నెక్స్ట్ కృష్ణ చైతన్యం నా తర్వాత ముందుకు తీసుకుని వెళ్ళబోతున్నాడు రియాఫ్ విష్ణు కదండీ అని ఎలా అర్థం అవుతుంది అంటే ఆయన పుట్టినప్పుడే ఒక గొప్ప సన్నివేశం జరుగుతుంది సో ఎప్పుడైతే ఆయన చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళు పూరిలో ఉండేవారు భక్తి వినోద్ ఠాకూర్ గారు తన యొక్క మెజిస్ట్రేట్ అయిన సో పూరిలో తనకి అప్పుడు జాబ్ ఉండేది సో ఒకసారి ఏమైంది రథయాత్ర జరుగుతున్న సమయంలో రథం ఒక్కొక్కసారి ఆగిపోతుంది జగన్నాథ స్వామి రథం తన భక్తుడి కోసము ఏదో ఒక లీల చేయాలని ఆగిపోతూ ఉంటుంది అలాగా ఈ భక్తి వినోద్ ఠాకూర్ ఇంటి ముందే రథం ఒకసారి ఆగిపోతుంది సో భక్తి వినోద్ ఠాకూర్ గారికి అప్పటికి చిన్న బాలుడు ఈ యొక్క భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ బిమల ప్రసాద్ ఆయన పేరు బిమల ప్రసాద్ అని పెట్టుకుంటారు చాలా చిన్నవాడు చాలా చిన్నవాడు సో అనుకుంటారు అయ్యో రథం ఆగి ఉంది కదా సో మన చిన్నవాడైన బిమల ప్రసాద్ని ఆశీర్వచనాలు ఇప్పించవచ్చు అని చెప్పి రథం దగ్గర తీసుకుని వెళ్తారు చిన్న పిల్లవాడు కదా సో ఆ రథంలో ఉన్న పాండాలకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు తీసుకుని వెళ్ళి జగన్నాథ్ స్వామి కాళ్ళ దగ్గర పెట్టేస్తారు బిమల్ ప్రసాద్ని అప్పుడు జగన్నాథ స్వామి మెల్ల ఉన్న దండ వచ్చి బిమల్ ప్రసాద్ మీద పడుతుంది సో అప్పుడు అందరూ చెప్తారు ఎస్ జగన్నాథ్ యాక్సెప్ట్ చేశారు కదండి జగన్నాథ్ యొక్క ప్రసాదం ఎవరికి పంపిస్తారు బిమలా పంపిస్తారు కదండి అందుకని నేను కూడా బిమల ప్రసాదుడినా కదండి సో జగన్నాథ్ అప్పుడు అర్థమవుతుంది ఎస్ ఇతను రే ఆఫ్ విష్ణు ఏదైతే నేను అడిగానో భగవంతుని నా కోరిక ఈ విధంగా అనమాట ఇతను నా తర్వాత ఈ యొక్క భక్తిని ముందుకు తీసుకుని వెళ్ళేతను అని తెలుస్తుంది అనమాట ఎందుకంటే తన ఇంకా చాలా మంది కుమారులు ఉంటారు బట్ ఈయన ఆ లెగసీ ఏదైతే కంటిన్యూ చేశారు ఆయన కూడా మన పరంపరలో ఉన్నారు భక్తిదాంత సరస్వతి ఠాకూర్ కదండి ఈయన ఏడు సంవత్సరాల అప్పుడే ఏడు వందల భగవద్గీత శ్లోకాలు కంఠస్థం రావటమే కాదు ఇప్పుడు కూడా చాలా మంది కంఠస్థ పట్టేస్తారు కదండి కొంతమందికి పిల్లలకి జ్ఞాపక శక్తి ఉంటే కంఠస్థ పట్టేస్తారు వాళ్ళకి అవార్డులు ఇస్తారు ఓ పెద్ద గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు కంఠస్థ పట్టడం గొప్ప కాదు దాని వివరణ అర్థం చేసుకోవటం గొప్ప ఒక్క శ్లోకం వచ్చినా పర్వాలేదు మాకు ఇరవై శ్లోకాలు చెప్పేస్తామండి బట్ అందులో మీనింగ్ ఏం చెప్పాడు భాగవంతుడు తెలియదండి ఇలా అయితే వేస్ట్ కదండి మీనింగ్ తెలియాలి సో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కాదు అటు వివరణ కూడా ఇచ్చేవారంట ఇప్పుడు ఏడేళ్ల వయసులో మొత్తం వాటికి వివరణ అంతా ఇవ్వగలిగేవారంట వాళ్ళ నాన్నగారు రాసిన గ్రంథాలకి ప్రూఫ్ రీడింగ్ ఏదైనా ఒక గ్రంథాన్ని ప్రూఫ్ రీడింగ్ చేయాలి అంటే ఆ గ్రంథం మీద మనకి అవగాహన ఉండాలి ఆయన వాళ్ళ నాన్నగారు రాసిన ప్రూఫ్ రీడింగ్ చేస్తూ ఉండేవారంట అరౌండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అప్పుడు ఆయన సూర్య సిద్ధాంతం ఈ జ్యోతిష్యం మీద గ్రంథం అంతా రాస్తాడు అప్పుడే ఆయనకి ఈ సిద్ధాంత సరస్వతి అని పేరు వస్తుంది ఫస్ట్ బిమల ప్రసాద్ ఆ తర్వాత సిద్ధాంత సరస్వతి ఆ తర్వాత భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ తర్వాత ఇనిషియేషన్ అవుతుంది కదా గౌర దాస్ బాబాజీ మహారాజ్ దగ్గర అది జరుగుతుంది సో ఇటువంటి మన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అప్పట్లోనే అరవై నాలుగు గౌడీయ మఠాలు స్థాపించారు కదండి ఎలాగైతే మన శ్రీల ప్రభుపాద్ గారు ఇస్కాన్ సంస్థను పెట్టి ఇన్ని ఆలయాలు కట్టించారు పద్నాలుగు సంవత్సరాల్లో అలాగే ఈ యొక్క భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఈ యొక్క పునాది అరవై నాలుగు గౌడీయ మఠాలు పెట్టారు ఈవెన్ మనం చూస్తే మాయాపూర్ లో చైతన్య గౌడీయ మఠం వాళ్ళకి ప్రధాన కేంద్రం అక్కడ ఇంకా ఉన్నది కదండి ఎక్కడైతే మన గౌరంగ మహాప్రభు జన్మించారు ఆవిర్భావ ప్రదేశంలో ఇంకా చైతన్య గౌడీయ మఠం ఆ యొక్క ప్రధాన కేంద్రం కింద పనిచేస్తుంది ఈ విధంగా ఎంతో ప్రచారం చేశారో అంతకు మించి మనకి ఆయన ఏమి ఇచ్చారు భక్తి భక్తిదంత సరస్వతి ఠాకూర్ మన అందరికి ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఏంటి శ్రీల ప్రభాత్ గారు కదండి శ్రీల ప్రభాత్ గారిని నైన్టీన్ థర్టీ త్రీలో ఆయన దీక్షించారు సో ఆయనకు ఒకే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఫస్ట్ మీట్లోనే పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ఈ సనాతన ధర్మాన్ని ప్రచారం చేయమని సో మన ప్రోపాత్ గారు దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు ఎంతో బాగా ప్రిపేర్ అయ్యి ఆ వయసు ముదిరిసాలి వయసు అయినా సరే వెళ్ళి పాశ్చాత్య దేశాలకు ప్రచారం చేశారు రోజు మనలాంటి వాళ్ళందరం కూడా కూర్చుని చక్కగా కృష్ణ చైతన్యంలో మనం జీవితాన్ని సుఖంగా ఉంచుకోగలుగుతున్నామంటే అంత భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క కరుణ అటువంటి ఆయన మనకి ప్రవుపాత్ గారు ఇవ్వకపోతే సో అలాంటి వాళ్ళు వాళ్ళమే కాదు అందరిలాగానే ఏ టీవీ దగ్గర ఏ ముచ్చట్లో ఏ గోసిప్స్ వాళ్ళతో వీళ్ళతో ఏ రాజకీయాలు చేస్తూ ఉండేవాళ్ళమేమో మనం కూడా సో ప్రభాత్ గారి దయ భక్తి గారు దయ కారణంగా మనం ఈ రోజు కనీసం భక్తిలో ఎంతో కొంత చేసే ప్రయత్నం చేస్తున్నాం కదండి అటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి తాకునే లయన్ గురు సింహ గురు అనేవారు ఆయన్ని ఎందుకంటే అపసిద్ధాంతాలన్నిటినీ కూడా ఆయన ఆయన యొక్క వాక్తో అన్నిటిని పారద్రోలేవారు అనమాట ఒక సింహం వస్తే ఏంటండి ఏం సింహం వస్తుంటే అన్ని పారిపోతాయి మిగతా మృగాలన్నీ పారిపోతూ ఉంటాయి చెడు మృగాలన్నీ కూడా కదండి అలాగే ఎలాగైతే సింహం రాజు అలాగే అప్పట్లో ఆయన సింహ గురువు కదండి ఎటువంటి వాటికి భయపడకుండా చక్కగా ప్రచారం చేసేవారు అనమాట సో అటువంటి ఆయన ఇచ్చిన మన కమెంటరీని మనం వ్యక్తి బ్రహ్మ సంహిత మనం చదువుకోవటం మన అదృష్టం మన ప్రభుపాద్ గారి యొక్క గురువు గారు ఇచ్చిన కమెంట్రీ సో ఈ కమెంట్రీ కూడా ఆయన జీవ గోస్వామి యొక్క కమెంట్రీ అంత ముందు ఆచార్య యొక్క వాళ్ళ యొక్క విషయాలని జాగ్రత్తగా పరిశీలించి అప్పుడు ఆయన అద్భుతంగా మనకి వాక్యాన్ని ఇచ్చారు కదండి సో ఈ విధంగా మనకి బతిదాంత సరస్వతి ఠాకూర్ యొక్క కరుణ మన మీద ఉండాలి అని చెప్పి వాళ్ళందరి ఆశీర్వచనాలతో గురు పరంపర అందరి ఆశీర్వచనాలతో మనం ఈ యొక్క బ్రహ్మ సంహిత అనేది స్టార్ట్ చేద్దాం రైట్ సో నిమిషం నేను షేర్ చేస్తాను డాక్యుమెంట్ ఎవరి దగ్గర అయితే బుక్ లేదో వాళ్ళకి ఉపయోగపడుతుంది ఓకే స్క్రీన్ కనిపిస్తుందండి కనిపిస్తుంది మాతాజీ హరికృష్ణ ఓకే సో ఎవరైతే వీడియో ఆన్ చేసుకున్నారో వాళ్ళకి నేను చదివే అవకాశం ఇస్తాను మళ్ళీ నాకు అవకాశం లేదండి నాకు ఇవ్వలేదు అనే మాట్లాద్దు ఎవరైతే వీడియో ఆన్ చేసుకుంటారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఓకే జై సో ఫస్ట్ శ్లోకం కృష్ణ సచిదానంద విగ్రహ విగ్రహి గోవింద సర్వకారణ కారణం గోవింద నామముతో ఖ్యాతికెక్కిన కృష్ణుడే పరమేశ్వరుడు అతడు సచ్చిదానంద విగ్రహుడు అతడు జగత్తునకే మూలమైన వాడు ఆయనకు ఆది అనున్నదియే లేదు సమస్త కారణములకును మూల కారణమునైన వాడు అతడే ఓకే భాష్యం చదవండి వాఖ్యానం ఓకే ప్రభావతి మాతాజీ చదువుతున్నారుగా చదవండి శ్రీకృష్ణ యొక్క నామ రూప గుణలీలలు అన్ని నిత్యములు అతడు సర్వోత్తమైన పరతత్వము కృష్ణనామునే పరమాకర్షకమైన ప్రేమకును శాశ్వత పరతత్వమునకు ప్రతీక వివిధ శోభితమై మురళి ధరించిన శ్యామసుందర విగ్రహమే ఆ స్వచ్చిదానంద గనుని నిత్య నిజ స్వరూపము అతడు తన అచించమైన చిక్తి వలన సర్వవ్యాపకుడైనను తన్మయగుణ సంపన్నుడై అందరినీ పరోశింపజేయ మానవాకార శోభితుడు అతడు తన పరమ పురుషత్వ ప్రభావము సర్వకోటి ప్రాణి ప్రాణికోట్ల అంతర్గతుడే ఉన్నను శాశ్వత స్వరూపమును స్వరూపమున స్వరూపమును మాత్రము విలక్షణ లక్షితుడు ఆయన యొక్క స్వాభాయమైన విగ్రహం సర్వకాలీనమైన అస్తి అస్తిత్వము నిష్కళంక జ్ఞానము పరమానందము కుంజీభూతములై ఉన్నవి జగత్తు వ్యక్తమైన ఆయన అంశయే సర్వవ్యాపకమైన పరమాత్మ ఆ పరమాత్మ ఈశ్వరుడు అనియో కృష్ణు అని పిలువబడిచుందను కావున కృష్ణుడే ఆ ఏకైక దేవాది దేవుడని స్పష్టమవుచున్నది శ్రీకృష్ణ దేహము అద్వితీయము విలక్షణమును విలక్షణము ఆ మనోహరమైన ఆధ్యాత్మిక దేహము సర్వదా ఆధ్యాత్మిక ఉప ఉపకరణ ఉపకరణములలో అచించే గుణములతో వెలుసుల్చుండును ఆయన అవి సముచిత స్థానంలో ఆయన యొక్క అలౌకిక శక్తులను తగినట్లు అమరివన్నవి ఈ సుందర రూపమే కృష్ణుడు తద ఆధ్యాత్మిక తత్వమే ఆయన స్వరూపము ఆయన తత్వము ఆనందమయము జ్ఞాన స్వరూపము నిత్య సత్యము ఆ తత్వమే నాకు ఆయన యొక్క అలౌకికమైన మనోహర విగ్రహంగా రూపుదాల్చినది నిర్గుణ నిరాకరణ బ్రహ్మము ఆయన సచిదానందే తేజు ప్రభావ ప్రభావాన్వితమైన ఒక అంశము మాత్రమే ఈ బ్రహ్మము నిష్క్రియము నిశ్చలము జ్ఞానము జ్ఞానమయము అయినా సుఖమును ప్రదర్శించను కృష్ణుడు అనంత అశేష బ్రహ్మకును సర్వవ్యాపకుడైన పరమాత్మకును అది ఆది అయిన ఆది అయిన వాడు శ్రీకృష్ణుని లీలల అనంతములు అతడు దివ్య గోగులైన పాలకులు పాలకుడు గోప గోపాలకులకు ప్రభువు గోపీజన ప్రియుడు గోగుకులకు శాసనుడు దివ్య దివ్య గోలోక వాసులకు ఉపాస ఉపాసత్వము అట్టి దివ్యలీలా కృష్ణుడే గోవిందుడు బ్రహ్మాండములకు ఆలోనున్న అతీతమైన సర్వకారణములకు ఆయనే ఆనే మూలము మూల కారణము దివ్య కారణాలకు మందులే ఆయన యొక్క ఒక అందమైన పురుషావతారము లేక పరమాత్మ యొక్క దృష్టిపార ప్రభావము అప్ అపరా అపరా ప్రకృతి ప్రకటితమైన తద్వారా ఈ భౌతిక విషము సృజించబడినది సూర్యుని ద్వారా క్షిపణులు ప్రవర్తి ప్రాణములు ప్రసరించినట్లు ఆయన శక్తియే పరమాత్మ ద్వారా దీవాత్మకు ప్రాదుర్భా ప్రాదుర్భావముల భావములకు కారణమవుతున్నది ఈ సంహిత కృష్ణాత్మను ప్రసాదించును ప్రసాదించు కావున ప్రారంభమైన ఆయన దివ్యనామోచారముచారములతో మంగళాచరణం కావించబడింది ఓకే సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన శ్లోకం మనం ఈ శ్లోకం మీద కొంచెం ఎక్కువ సమయమే గడుపుతాం ఎందుకంటే మనకి ఈ శ్లోకం తెలియని అంటే ఎవరు ఉండరు మన ఇస్ ఇస్కాన్ సంస్థలో ఎందుకంటే ప్రోపాత్ గారు ఆ దీన్ని అన్లిమిటెడ్ టైమ్స్ అని చెప్పవచ్చు అన్ని సార్లు దీన్ని ప్రస్తావిస్తారు ఈశ్వర పరమ కృష్ణ సచిద ఆనంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం సో ఎక్కడైనా ఎవరు భగవంతుడు అని చెప్పడానికైనా భగవంతుడికి రూపం ఉన్నది అని చెప్పడానికైనా ప్రోపాత్ గారు ఎప్పుడు దీన్ని ఉపయోగిస్తారు ఆచార్యులు కూడా ఏమంటారు ఈ శ్లోకం పర్ఫెక్ట్ డెఫినేషన్ అంట భగవంతుడు ఎవరు అని చెప్పడానికి భగవంతుడు ఎవరు అని చెప్పడానికి కావాల్సిన అన్ని వివరాలు ఈ శ్లోకంలో ఇచ్చాడంటే బ్రహ్మదేవుడు అది మొట్టమొదటి శ్లోకంలోనే అన్ని ఇవ్వటం జరిగింది అందుకని ఈ శ్లోకాన్ని యాక్చువల్ గా మనం ఎక్కడైతే కృష్ణ భగవానికి ఈశ్వర తత్వాన్ని ఎవరైతే భగవంతుడి గురించి ఎంతో సందేహాలు ఉంటే వాళ్ళందరికీ భగవంతుడు ఎవరు ఎటువంటి క్వాలిటీస్ ఉంటాయని చెప్పడానికి ఇది మనం ఎక్కువగా చెప్పే శ్లోకం ఇది కదండి జీవ గోస్వామి మన మన షడ్ గోస్వామి శ్రీ జీవ గోస్వామి ఉన్నారు ఆయన చెప్తారు ఇది పరిభాష సూత్ర శ్లోకము కదండి ప్రతి ఒక్క కి కూడా ఒక్కొక్క శ్లోకం అనేది ఉంటుంది వాళ్ళ ఆచారాలు ఇస్తారు పరిభాష సూత్ర శ్లోకం అంటే ఏంటంటే ఆ యొక్క పుస్తకంలో ఏ సబ్జెక్ట్ మ్యాటర్ గురించి మాట్లాడుతున్నారు ఆ శ్లోకంలో చెప్తారు ఆ యొక్క పరిభాష సూత్ర శ్లోకం అర్థమైతేనే ఈ మొత్తం చాప్టర్ ఈ మొత్తం పుస్తకం అంతా ఆ కంటెంట్ ఏంటి కన్క్లూషన్ ఏంటి ఎసెన్స్ ఏంటి అర్థమవుతుంది కదండి మనం శ్రీమద్ భాగవతంలో కూడా చెప్పుకున్నాం శ్రీమద్ భాగవతానికి పరిభాష సూత్రం ఏదని చెప్పారు జీవ జీవగోస్వామి గారు అంటే మనకి ఒకటవ స్కందం మూడో అధ్యాయం ఇరవై ఎనిమిదో శ్లోకం వస్తుంది ఏతే చాంస కలాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రియారి వ్యాకులం లోకం యుగే ఏమని చెప్పారు అక్కడ కృష్ణస్థు భగవాన్ స్వయం సో దాని జీవగోస్వామి అలాగే విగత ఆచారాలందరూ అంగీకరించారు ఇది కింగ్ ఆఫ్ ఆల్ శ్లోకాస్ మొత్తం పద్దెనిమిది వేల ఉంటే ఆ పద్దెనిమిది వేల శ్లోకాలని రిప్రజెంటేషన్ ఏంటి ఎస్ఎన్స్ పద్దెనిమిది శ్లోకాలు పద్దెనిమిది వేల శ్లోకాలు దేని గురించి మాట్లాడుతున్నాయంటే కృష్ణుడు భగవంతుడు స్వయం భగవంతుడు అవతారి దాని గురించే మాట్లాడతాయి అని చెప్పడం కదండి సో మనం చూస్తాం భాగవతంలో కృష్ణుడు ఏ విధంగా తన యొక్క వివిధ అంశాలతో వివిధ అవతారాలతో ఏ విధంగా భౌతిక సృష్టి చేస్తున్నాడు ఎన్నెన్నో దశ అవతారాలు తీసుకుంటాడు ఎన్నెన్నో అద్భుతమైన అవతారాలు తీసుకుని ఏ విధంగా భక్తులను కాపాడాడు కదండి ఇదే ఉంటుంది మొత్తం అంతా కూడా ఎవరి గురించి ఉంటుంది కృష్ణుడు గురించే ఉంటుంది కదండి ఆ కృష్ణుడు ఎవరంటే అవతారి అది పరిభాష సూత్ర శ్లోకం ఎవరికి శ్రీమద్ భాగవతానికి అలాగే బ్రహ్మ సంహితకి కూడా ఇది పరిభాష సూత్రం లాంటిది అంటే ఫస్ట్ శ్లోకం ఎందుకని ఇక్కడ క్లియర్ గా చెప్పేస్తున్నారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అంటున్నారు ఎవరి గురించి మాట్లాడుతుందో ఈ బ్రహ్మ సంహిత అంతా ఫస్ట్ శ్లోకంలోనే చెప్పేశాడంటే బ్రహ్మదేవుడు అదేంటది ఈశ్వర పరమ కృష్ణ పేరు చెప్పేశారు పరమేశ్వరుడు ఒకడు అని చెప్పలేదు ఈశ్వర పరమ కృష్ణ పరమేశ్వరుడు ఎవరు కృష్ణుడు చెప్పేశారు మన భక్ మన శ్రీల ప్రపద్ గారు కూడా ఎప్పుడైతే ఇస్కాన్ సంస్థను స్టార్ట్ చేసేటప్పుడు సో ఫస్ట్ స్టార్టింగ్ ఏం నేమ్ పెట్టాలి అనుకున్నప్పుడు ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ గాడ్ కాన్షియస్నెస్ అని వాళ్ళ డిసబుల్స్ అందరు సజెస్ట్ చేస్తారు ప్రఫాద్ గారు చెప్తారు గాడ్ కాన్షియస్నెస్ అంటే అసలు దేవుడు అంటే ఎవరు తెలియనప్పుడు గాడ్ కాన్షియస్నెస్ అని పెట్టచ్చు ఆ గాడ్ ఎవరు ఆ దేవుడు ఎవరు నాకు తెలుసు కృష్ణుడే దేవాది దేవుడు అందుకని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అని చెప్పేసారు సో అలాగే ఇక్కడ బ్రహ్మదేవుడు కూడా ముందే చెప్పేస్తున్నాడు ఎవరు పరమేశ్వరుడు కృష్ణుడు కదండి ఈశ్వర పరమ కృష్ణ ఆనంద విగ్రహ సో పరమ ఈశ్వర అందరూ మనం కూడా చిన్నపాటి ఈశ్వరులం కదండి మన ప్రైమ్ మినిస్టర్ గారు చిన్నపాటి ఈశ్వరుడు అలాగే ప్రతి ఒక్క దేశానికి కొంతమంది ఈశ్వరులు ఉంటారు కదండి వా యొక్క ప్రైమ్ మినిస్టర్ కింద కొంతమంది సిఎంస్ ఉంటారు వాళ్ళు స్టేట్ లెవెల్ ఈశ్వరుల కింద వ్యవహరిస్తూ ఉంటారు మనం మన ఇంటి వరకు చూడవచ్చు లేకపోతే మన ఇంట్లో పిల్లల వరకు లేకపోతే మన స్కూల్లో టీచర్ అంటే మన క్లాస్ కిచెన్ మెంబర్స్ వరకు మనం ఈశ్వరులాగా ఫీల్ అవ్వచ్చు కానీ ఎవరికి వాళ్ళు కొంతవరకు వాళ్ళు ఈశ్వరులాగా ఫీల్ అయిపోవచ్చేమో కానీ ఎవరు అల్టిమేట్ కంట్రోలర్ ఎవరు అందరినీ కంట్రోల్ చేసేది ఎవరు అయినా ఆ పరమ ఈశ్వరుడు ఆయన ఎవరంటే కృష్ణుడంట సో ఎవరు పెడితే వాళ్ళు పరమేశ్వర అని పేరు ముందు పెట్టేసుకుంటూ అయిపోతారా ఎవరు కదండి సో మనకు భగవద్గీతలో స్వామి చెప్పాడు ఆయనకి ఈశ్వర తత్వం గురించి భగవద్గీతలో స్వామి ఎన్నో విధాలు చెప్పాడు నిన్న కూడా మనం ధర్మ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కూడా ఆ ఈ విషయాలు చెప్పుకున్నాం కదండి సో ఈశ్వరుడు కదండి ఆయనే చెప్పుకున్నాడు మత్త పరతర నాణ్య ఏ విధంగా అయితే ముత్యాలన్నీ కూడా ఆ దారం మీద ఆధారపడి ఉంటాయి కదండి దారం లేకపోతే ముత్యాలన్నీ అలా దండలా ఉంటాయా లేదు ఆయన్ని పడిపోతాయి ఎలాగైతే ముత్యాల దానికి దారం ఆధారం దారం కనిపించినంత మాత్రాన దారం ఆధారం కాదంటే వాడు గుడ్డివాడు అయి ఉండాలి లేకపోతే తెలివి తక్కువ వాడు అయి ఉండాలి చిన్న పిల్లలు అంటారు ఏ దారం ఏం కాదమ్మ మొత్తం ముత్యాలే అంటారు కానీ అమ్మకు తెలుసు చిన్న దారం అనేది లోపల లేకపోతే ఆ ముత్యాలు ఎలా పడితే అలా డిజైన్ లో ఉండవు పడిపోతాయి కదండి చిన్న రోడ్డు మీదే ఆ ట్రాఫిక్ పోలీస్ అక్కడ ఉండడం తెలిస్తే యాక్సిడెంట్స్ అయిపోతాయి ఆ సిగ్నల్ అక్కడ ఉన్నా లైట్ ఎలుగుతున్నా ఎవరు పట్టించుకోలేదు అనుకోండి ఆఫీసర్ లేకపోతే ఏమవుతాయి యాక్సిడెంట్స్ అవుతాయి అటువంటిది ఇంత బ్రహ్మాండం ఎన్ని లోకాలు ఒకదాని ఒకటి కొట్టుకోవట్లేదే ఎవరి ఖర్చులో వాళ్ళు తిరుగుతున్నాయి కదండీ ఈ టైం కి జరగాల్సిన జరుగుతుంది కరెక్ట్ టైం కి సూర్యాస్తమయం అవుతుంది కరెక్ట్ టైంకి సూర్యోదయం అవుతుంది మరి ఎవరు నియంత్రిస్తున్నారు మన ఆఫీస్ లోనే ఎవరు నియంత్రించట్లేదు అనుకోండి ఎయిట్ అవర్స్ రూల్ అని పెడతారు కొన్ని ఆఫీసెస్ లో వాళ్ళు వెళ్ళిన వెంటనే ఇన్ చేయాలి టైం ఇన్ అవుతుంది మళ్ళీ వచ్చేటప్పుడు వాళ్ళు టైం రిజిస్టర్ చేయాలి అటువంటిది ఏమి లేదనుకోండి ఎనిమిది గంటల పని ఎవరిని చేస్తారా ఎవరు చేయరు వస్తారా లిస్ట్ వచ్చినప్పుడు హాయ్ బాయ్ చెప్తారు వెళ్ళిపోతారు అంటే ఎవరు ఒకరు కంట్రోల్ చేస్తున్నారు చిన్న చిన్న ఆఫీస్ రన్ అవ్వడానికి చాలా మంది కంట్రోలర్స్ ఉంటారు చిన్న స్టేట్ రన్ అవ్వడానికి ఎంతో మంది కంట్రోలర్స్ ఉంటున్నారు చిన్న మన దేశం రన్ అవ్వడానికి ఎంతో మంది కంట్రోలర్స్ అలాంటిది మొత్తం విశ్వం ఒక విశ్వం కాదు అనంతమైన విశ్వాలు ఎవరి కను సైగల్లో కంట్రోల్ అవుతున్నాయి కదండి ఎవరో ఉన్నారు ఆ పరమేశ్వరుడు ఎవరంట కృష్ణుడు కదండి మనకు భగవద్గీతలో స్వామి చెప్తాడే అహం సర్వస్య ప్రభు మత్త సర్వం ప్రవర్తతే ఆధ్యాత్మిక భౌతిక ప్రపంచాలన్నీ కూడా నేనే క్రియేట్ చేశా నేనే యజమాని ఎవరైతే తెలుసుకుంటారో నాకు భక్తితో సేవ చేస్తారు కదండి సో ఆయన ఈశ్వరుడు అంతవరకు ఎందుకయ్యా ఓ అర్జున నా యొక్క అంశ మాత్రం ఏంటి అంశం అంశ పరమాత్మతో మొత్తం వ్యాపించి ఉన్నా ఇక నా విభూతులు అనంతం అన్ని విభూతుల గురించి చెప్పట్లే కొన్ని మాత్రమే చెప్పా అని చెప్పాడు స్వామి కదండి అది ఈశ్వర తత్వం అంటే ఎవరి మటు నేను భగవంతుని అయిపోయాను అనుకుంటున్నానంటే కాదు కదండి ఈశ్వర తత్వం ప్రదర్శించాల్సినప్పుడు ప్రదర్శించగలిగిన వాడే ఈశ్వరుడు కదండి సో అందుకని ఎవరితే నేను భగవంతుడు అని చెప్పుకుంటున్నానో ఏమని చెప్పమన్నారు మనకి విశ్వరూపం చెప్పుకున్నాడు చాలాసార్లు చర్చించుకున్నాం ఓ గోవర్ధన్ పర్వతం ఎత్తక్కలేదు ఒక ఐదు కేజీల ఆ బరువు ఉన్నది ఏదైనా నీ చేతిలో పెడతాను కదలకుండా కూర్చో ఒక రెండు గంటలు చాలు అట్లీస్ట్ ఒప్పకుండా ఉండగలడా ఉండలేడు కదండి సో ఇది మన యొక్క ముసలితనాన్ని చేయగలవా లేదు మరి కృష్ణుడు ఎప్పుడు ముసలి అవ్వలేదు రాముడు ఎప్పుడు ముసలి అవ్వలేదు ఎందుకు నీ మీద భౌతిక ప్రకృతి పనిచేస్తుంది భగవంతుడు అన్న వాడి మీద భౌతిక ప్రకృతి చేయదు కదా భౌతిక ప్రకృతి భగవంతుని ఆధీనంలో ఉంటుంది కదా కదండి ఇవన్నీ మనం తెలుసుకోవాలి లేకపోతే ఎవరు పడితే వాళ్ళు భగవంతుడు అంటే ఎవరు పడితే వాడు ఈశ్వరుడు అంటే అందరినీ నమ్మేస్తాం కదండి సో అందుకనే ఇక్కడ చక్కగా చెప్తున్నాడు ఆయన స్టార్టింగ్ స్టార్టింగ్ ఆ పరమ ఈశ్వరుడు నియంత్రించేవాడు ఎవరు కృష్ణుడు కదండి సో మనకి ఈవెన్ చైతన్య చరితామత మధ్యలీలో ఒక శ్లోకం వస్తుంది రామానంద రామానందరాయికి అలాగే చైతన్య మహాప్రభుకి డిస్కషన్ అయిందని మనం స్టార్టింగ్ లో చెప్పాను మీకు కదండి ఆ డిస్కషన్ లో చైతన్య మహాప్రభు రామానంద రాయ్ డిస్కషన్ రామానంద రాయ్ చెప్తూ ఉంటారు చైతన్య మహాప్రభు అడుగుతూ ఉంటారు సో రాయ్ చెప్తారు నా నోటంట మీరే పలికిస్తున్నారు లేకపోతే జ్ఞానం అంతా నాకు ఎలా ఉంది ఎలాగైతే బ్రహ్మదేవుడికి ఆ హృదయస్థ పరమాత్మైతే జ్ఞానం ఇస్తారో ఓ చైతన్య మహాప్రభు మీరు నన్ను ఇన్స్పైర్ చేసి మాట్లాడిస్తున్నారు లేకపోతే నాకు ఈ జ్ఞానం ఎక్కడ ఉందండి అని చెప్తాడు రామానందరాయ్ రామానందరాయ్ చెప్తాడు అప్పుడు భగవంతుడు ఎవరు అని అడిగినప్పుడు ఈ విషయం చెప్తాడు పరమ ఈశ్వర కృష్ణ స్వయం భగవాన్ సర్వ అవతారి సర్వకారణ ప్రధాన ఎవరంటే ఆయన పరమ ఈశ్వరి కృష్ణ పరమ ఈశ్వరుడు ఎవరు కృష్ణుడు స్వయం భగవాన్ అదే మనకి భాగవతం కూడా చెప్తోంది యజ్ఞ చంస కళాపంస కృష్ణస్తు భగవాన్ స్వయం ఆయన స్వయం భగవానుడు స్వయం భగవానుడు అంటే ఆయన అవతారి అవతారి అంటే అవతారికి అవతారానికి డిఫరెన్స్ ఉంది కదా మనం చాలాసార్లు చెప్పాను మీకు అవతారి అంటే ఆయన మిగతా అవతారాలన్నింటికి ఆయనే కారణం అవతారం అంటే ఆయన ఒక స్వాంశ కదండి రకరకాల అవతారాలు ఉంటాయి విష్ణు అవతారములు ఎన్నెన్నో అవతారములు ఉంటాయి కానీ అన్నిటికీ ఎవరి మూలం కృష్ణుడు ఆయన అవతారి కదండి అందుకనే చెప్తున్నారు స్వయం భగవంతుడు ఆయన ఆయన పైన ఎవరు లేరు ఆయనకి ఈయన బిగినింగ్ అని చెప్పడానికి లేదు ఆయనే ఒరిజినల్ పర్సన్ కదండి సర్వ అవతారి ఆయన అవతారి ఆయన మన్ని అవతార ఆయన ఆయనే కారణం అంట ఇంకోటి ఏమంటున్నారు కారణ ప్రధాన అన్ని కారణాలకు ఆయనే కారణుడు ఇప్పుడు బ్రహ్మదేవుడు కూడా అదే చెప్పాడు మొట్టమొదటి లోపలమన్నాడు సర్వకారణ కారణం ఇంకేమని చెప్తున్నారు రామానందరాయ అనంత వైకుంఠ ఆర అనంత అవతార అనంత బ్రహ్మాండ ఇహాన్ సబరాధర ఏంటంటే అనంత వైకుంఠాల్లో అనంత అవతారాలు ఉంటాయి మనం చెప్పుకున్న వైకుంఠం అంటే ఒక్కటి కాదు అనంతమైన వైకుంఠ ధామాలు ఉంటాయి అనంతమైన వైకుంఠ ధామాల్లో అనంతమైన రూపాలతో స్వామి సేవలు అందుకుంటూ ఉంటాడు ఒక వైకుంఠంలో శ్రీనివాసుడు అయితే ఒక వైకుంఠంలో పద్మనాభుడు ఒక వైకుంఠంలో ఆది కేశవుడు ఒక వైకుంఠంలో నారాయణ ఒక వైకుంఠంలో నారసింహ కదండీ ఇలా అనంతమైన వైకుంఠాలు ఉంటాయి కదండి అనంతమైన వైకుంఠాల్లో అనంతమైన రూపాలతో ఆయన సేవలు అందుకుంటూ ఉంటాడు అలాగే అనంత బ్రహ్మాండ ఈ యొక్క కూడా అనంతంగా ఉంటాయి ఒక్క యూనివర్స్ కాదు కారుణోదక సాయి విష్ణు యొక్క ఈ యొక్క శ్వేత రంధ్రాల నుంచి ఏమొస్తాయి అనంతమైన బ్రహ్మాండాలు పుట్టుకొస్తూ ఉంటాయి కదండి ఒకటి కాదు అనంతమైన బ్రహ్మాండాలు కదండి అన్నిటికీ ఎవరంట ఆధారం ఎన్ని విశ్వాలకి అలాగే ఈ యొక్క అన్ని అవతారాలకి అన్ని వైకుంఠధామాలకి మొత్తానికి ఎవరంటే ఆధారం ఏమని చెప్తున్నారు సభారే ఆధార నువ్వేన ఓ కృష్ణ ఆ కృష్ణుడి అంట కృష్ణుడి మీద అవన్నీ ఆధారపడి ఉంటాయంట ఇంకేమని చెప్తున్నారు ఆయన సచ్చిదానంద తను వ్రజేంద్ర నందన సర్ణ సర్ సర్ణ ఐశ్వర్య సర్వ శక్తి సర్వరసపూర్ణ ఏమిటంటే సచ్చిదానంద రూపుడు ఇప్పుడు నెక్స్ట్ బ్రహ్మదేవుడు పలికింది కూడా అంటే అదే కదా ఏంటంటే ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ ఆయన ఏంటంటే ఒక రూపం ఉంది ఆయన పర్సన్ చాలా మంది ఏం చెప్తారు భగవంతుడికి రూపం లేదు అంటూ ఉంటారు కానీ బ్రహ్మదేవుడు చూశాడు డైరెక్ట్ గా చూసిన ఆయన ఏమంటున్నాడు ఎటువంటి రూపం అంటే సచ్చిదానంద రూపం ఇక్కడ రామానందరాయ్ కూడా అదే చెప్తున్నారు సచిందానంద తను తను అంటే శరీరం సచిదానంద శరీరం ఉందంట భగవంతుడికి ఎవరంటే ఆయన వ్రజేంద్ర నందన వ్రజేంద్ర నందన వ్రజేంద్రుడు ఎవరు నంద మహారాజు నంద మహారాజు యొక్క కుమారుడు ఎవరు కృష్ణుడు కదండి సో ఇంకేమన్నారు సర్వైశ్వర్య అన్ని ఐశ్వర్యాలు ఉంటాయంట ఆయనకి సో భగవంతుడు అంటే అన్ని ఐశ్వర్యాలు సంపూర్ణంగా ఉన్నవాడు పరాశరం అని చెప్పారు విష్ణు పురాణంలో ఏమని వస్తుంది మొత్తం భగ అంటే ఐశ్వర్యాలు అన్ని ఐశ్వర్యాలు పుష్కలంగా ఉన్నవాడు ఏంటండి అందం సంపద కీర్తి బలం జ్ఞానం వైరాగ్యం కదండి సో దయచేసి ఎవరైనా నోట్ నోట్స్ తీసుకోవాలంటే తీసుకోండి ఎందుకంటే బ్రహ్మ సంహిత మనకి బేసిక్స్ బ్రహ్మ సంహిత అర్థమైందంటే మన యొక్క ఫిలాసఫీ మొత్తం మనకు అర్థం అవుతుంది అంతేకాదు భాగవతం కూడా ఇంకా బాగా అర్థమవుతుంది రైట్ సో సర్వైశ్వర్య అన్ని ఐశ్వర్యాలు పుష్కలంగా ఉన్నాడు సర్వశక్తి అన్ని శక్తులు ఆయన ఆధీనంలోనే ఉన్నాయి ఏంటి ఆయన శక్తులు మూడు ఏంటన్నవి అంతరంగిక శక్తి బహిరంగిక శక్తి తటస్థ శక్తి బహిరంగిక శక్తి అంటే మహామాయ అంతరంగిక శక్తి యోగమాయ మళ్ళీ తటస్థ శక్తి అంటే జీవుడు రైట్ సో ఈ మూడు కూడా సర్వశక్తి మాయ ఆయన శక్తి మాన్ అని కలిగి ఉంటాడు శక్తి మాన్ ఏం చేస్తాడు శక్తిని కలిగి ఉంటాడు కదండి ఇంకోటి ఏంటంటే ఆయన సర్వ రసపూర్ణ అన్ని రసాలను ఆస్వాదిస్తాడు ఆయన ఎవరు రసరాజ్ ఏమంటారు ఆచార్యులయని కృష్ణుడిని రసరాజ్ అన్ని రసాలను ఆయన ఆస్వాదించగలడు ఏ రసాలని శాంత దాస్య సాఖ్య వాత్సల్య మాధుర్య అన్ని రసాలతో స్వామిని వివిధ రకాలైన భక్తులు ఆయన సేవిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా కదండి సర్వరసపూర్ణుడు ఆయన కదండి ఎవరు ఏ విధంగా స్వామిని శరణాగతి పొందుతున్నారో వాళ్ళతో ఆ విధంగా రెసిప్రికేట్ అవుతాడు గోపికలు మాధుర్య భావం నంద యశోదలు వాత్సల్య భావం దేవకి వసుదేవ వాత్సల్య భావం గొప్ప భావం కదండి దాస్య భావంలో ఉంటారు కొంతమంది అక్యు అక్యురుడు వీళ్ళందరూ భావంలో సేవ చేసే రెడీగా ఉంటారు శాంత భావంలో ఆవులు దూడలు కదండీ క్రీపర్స్ చెట్లు వృందావనంలో ఆయన నడుస్తుంటే చెట్లు ఏం చేసావంట వృందావనంలో సత్యదానంద రూపం ఎంత అద్భుతమైన రూపం అంటే కదిలేని కదలటం మానేసేవంట అని కదులుతూ ఉండేవంట చేతనం కలిగి ఉన్న అచేతనం అయిపోతే అచేతనం చేతనం అవుతాయంట ఎక్కడ చూసాం ఇది సినిమాల్లో ఏదో గ్రాఫిక్స్ పెడితే చూస్తాం తప్ప హీరో వస్తున్నప్పుడు హీరోయిన్ పాడు అలాంటివి చూస్తాం సినిమాలో చూస్తాం తప్ప రియల్ గా ఎక్కడ చూడమే జరగవు సినిమాలో మనకు తెలుసు అది గ్రాఫిక్స్ అది ఇమాజినేషన్ అని కానీ వృందావనం అది జరుగుతూ ఉండేది కదిలే వాళ్ళు ఎవరు కదలకుండి ఉండేవారి గోపికలు గోప బాలుసరి స్టన్ అయిపోయేవారంట అలా చూస్తూ ఉన్నవారు ఆయన నడుచు ఉంట అంత అందంగా ఉంటాడంట ఆయన యమునాదేవి ఆ నది అంటే ఎప్పుడు ప్రవాహిస్తుంది ఆవిడ ఆవిడ స్తంభించుకుపోయేదంట అలాగా ఉండిపోయేదంట మరి కదలను ఏం కదులుతున్నాయి చెట్లు కదలవై అవి ఏం చేస్తున్నాయంట అవి కదిలి వాటి కొమ్మలు వంచి ఆ పువ్వులు ఆ పళ్ళు కృష్ణుడికి ఇస్తున్నాయంట తీసుకోండి వచ్చి తీసుకోండి అందుకని చమత్కారంగా కృష్ణుడు అంటాడు బలరామ ఆ చెట్లు చూసావా నువ్వు ఆది గురువు అని వీటికి కూడా తెలిసిపోయింది ఆ అవి నీకు సేవ చేయడానికి వంగి వంగి ఆ ఫలాలని ఆ ఆ పుష్పాలని ఓ బలరామ యాక్సెప్ట్ చేయ వాటిని అని చెప్తా సో ఈ విధంగా నెమలి ఇవన్నీ కూడా అలా ఉండిపోయేవంట అసలు కదిలేవన్నీ కదలు కదలనవన్నీ కదులుతూ ఉంటాయి కదండి మనం చెప్పుకున్న ఆ పాలు పొంగిపోవటం ఇవన్నీ ఏంటివి ఏదైతే కథలు చేతనం ఉన్నవి చేతనం తెచ్చుకుంటాయి ఆ చేతనం లేనివి చేతనంగా ఉంటాయి చేతనంగా ఉన్న వాళ్ళు స్తంభించి అంత అద్భుతమైన రూపం అయింది సో ఎవరైతే రూపం లేదు స్వామికి అంటున్నారో సో వాళ్ళకి బ్రహ్మదేడు ఫస్ట్ శ్లోకంలో చెప్తున్నాడు రూపం ఉందా ఆయనకి ఏంటి సత్ చిత్ ఆనంద రూపం సో అంతేకాదు కృష్ణ అంటే ఏంటి కర్ష ఇది కృష్ణ ఆకర్షించేవాడంట అంతేకాకుండా ఇంకా ఆచార్యులు ఏం చెప్తారు ఈ యొక్క కృష్ణ కృష్ణ అంటే ఏంటంటే రిపీటెడ్ బర్త్ అండ్ డెత్ అంట కృష్ణ అంటే ఎవరైతే కృష్ణ ఆయన ఏం చేస్తాడంట ఈ ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో ఈ యొక్క రిపీటెడ్ బర్త్ అండ్ డెత్ ఈ జన్మ మృతి సంసార సాగా వాడిని విముక్తి చేస్తాడంట కృష్ణుడు కదండి సో ఈ విధంగా ఆయనకి ఎంతో అద్భుతమైన రూపం ఉంది మన శ్రీమద్ భాగవతంలో పదో స్కందో రెండో అధ్యాయం ముప్పై ఐదో శ్లోకంలో చెప్పబడుతుంది ఆయన రూపం సచ్య ఆనందమైన రూపం భౌతికత్వానికి అంటబడదు అంతేకాకుండా ఈ భౌతిక ప్రకృతి ఆయన ఆధీనంలో పనిచేస్తుంది సో మన రూపానికి ఆయన రూపానికి చాలా తేడా ఉంది మన రూపం సచ్చిత్ ఆనందమయం కాదు కదండి మంది అసత్ ఈ రోజు ఉన్న రూపం రేపు ఉంటుందో లేదో తెలీదు ఈ రోజు ఉన్న బుగ్గ రేపు ఎవరైనా కొడితే లోపలికి చొట్టైపోవచ్చు ఏదైనా తగిలితే ఆ పార్టే కనిపించకపోవచ్చు ఇది మన శరీరం మంది అసత్ కదండి అప్పటికి వరకు నడుస్తారు ఏదో టక్ని ఆ అట్టిపండు తొక్క మీద వేసి కాలు కింద పడిపోయి కాలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఆశ్చర్యంగా ఉంటుంది అరటిపండు తొక్క మీద కాలు వేస్తేనే ఎంత పడిందో యాక్సిడెంట్ అయినా ఇలా అవ్వకపోవచ్చు అనుకోవచ్చు బట్ మన అశాశ్వతం ఎందుకని మన కర్మల ఫలితంగా మన శరీరం వస్తుంది శ్రీమద్ భాగవతం చెప్తోంది ఈ శరీరం దేనికి నిలయం అంట రోగాలకి నిలయం రోగాలకి అంటే ఈ రోగాలు ఎలా వస్తున్నాయి మన కర్మ ఫలితాల దారుణంగా వస్తాయి కొన్ని రోగాలు మన శరీరాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి కొన్ని రోగాలు మన మనసుని ఇబ్బంది పడుతూ ఉంటాయి కదండి ఈ విధంగా శరీరం అనేది రోగాల నిలయం మన అసత్ శాశ్వతమైనది కాదు ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉండదని లేదు ఏదైనా అయిపోవచ్చు కానీ స్వామిది అలా సత్ కదండి శాశ్వతమైన శరీరం ఈ భౌతికత్వం అంతా తయారైంది కాదైంది ఆయన భౌతిక ప్రపంచంలో ఆవిర్భవిస్తాడు ఆవిర్భవించినప్పుడు ఆ యొక్క సచ్చిదానందుడుగానే ఆవిర్భవిస్తాడు ఆయన కదండి సో మనం పుడతాం స్వామి ఆవిర్భవిస్తాడు ఇది చాలా తేడా ఉంది మనం పుట్టుకట్టే మన కర్మల ఫలితంగా పుడతాం మన తల్లిదండ్రులు ఎలా ఉండాలి నాకు పుట్ట అక్క చెల్లెలు ఎలా ఉండాలి నా సోదరులు ఎప్పుడు అర్థం చేసుకోవాలి లేకపోతే నా అక్క చెల్లెలు ఎలా ఉండాలి నా అత్త మామగారు ఎలా ఉండాలి నీళ్ళని కుటుంబం ఎలా ఉండాలి ఎలా ఇవన్నీ చర్చ చేసుకుంటాక అవుతుందా అవన్నీ ఉండదు ఎక్కడ కర్మ ఫలితంగా ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళి అక్కడ నచ్చినా నచ్చకపోయినా జీవితంగా లాగిస్తూ ఉండాలి వద్దంటే అవుతుందా వద్దంటే అవుతుందా అండి అవద్దు ఈ చాక్లెట్ అయితే బిస్కెట్ అయితే పాడేస్తాం కానీ మనం ఒక చోట పెట్టిన తర్వాత దాని జీవితాన్ని మనం సాగించాల్సిందే నచ్చినా నచ్చకపోయినా ఇది మన పుట్టుక కదండి కానీ స్వామిది అలా కాదు ఎలాగైతే ప్రైమ్ మినిస్టర్ గారు ప్లాన్ చేసుకుంటాడు ఆయన ఈ రూట్ లో వెళ్తున్నా ఈ రూట్ లో వెళ్తా ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటా వీళ్ళతో మాట్లాడతా వన్ మంత్ ముందు టూ మంత్స్ ముందే అడ్వాన్స్ అయిపోతుంది మన ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ గారు అయితే ఇంకా త్రీ మంత్స్ ముందే ప్లానింగ్ అంతా అయిపోతుందండి సో ఆయన ఎప్పుడైతే ఆ రోడ్లన్నీ క్లీన్ అయిపోతాయి అసలు ఎక్కడ ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిన అవసరం లేదా వెహికల్స్ అంతా పగడ్బందిగా రెడీ అయిపోతుంది అటువంటి స్వామి వస్తున్నప్పుడు ఎలా ఉంటుందండి స్వామి వస్తున్నప్పుడు ఆయన డిసైడ్ అవుతాడు ఏ వంశంలో పుట్టాలి ఎవరిని తల్లిదండ్రుల కింద నేను వాళ్ళని ఉద్ధరించాలి కదండి ఏ వంశం ఏ ప్లేసు ఏ కార్యక్రమం చేయాలి దేని కోసం వస్తున్నా ఏ లీలలు చేయాలి అంతా రెడీ చేసుకుని వస్తాడు ఆయన కదండి ఎవరిని ఉద్ధరించాలి ఎవరిని శిక్షించాలి సో ఇది ఆయనకి మనకి ఉన్న తేడా కదండి సో మరి ఎవరు అర్థం చేసుకోగలం ఎవరు అర్థం చేసుకోగలం ఈయన సచ్చిదానంద విగ్రహుడు అని చెప్పి ఇప్పుడు మనం కృష్ణుని చూడట్లేదు కాబట్టి మేము అర్థం చేసుకోలేమని అప్పుడు చూసుంటే నమ్మేవాళ్ళమేమో అంటానికి లేదు అప్పుడు ఆయనతో పాటు తిరిగిన వాళ్ళే గుర్తుపట్టలేదాన్ని కదండి శిశుపాలుడు దుర్యోధనుడు పక్కన పక్కనే ఉన్నారు వాళ్ళు ఏమనుకున్నారు బాలాంటి వాడే వీడు అనుకున్నారు కదండి ఏదో కొన్ని ఉన్నాయి కొన్ని జిమ్మికులు చేస్తాడు ఏదో మ్యాజిక్లు చేస్తున్నాడు ఏదో సిద్ధులు ఏవో ఉన్నాయి అంత తప్ప ఏమీ లేదు గొప్ప బాలుడు మాత్రమే యాదవుడు ఏమి కాదు అని అందుకునే కదా దుర్యోధనుడు నువ్వు వద్దులే ఎలాగో సేన ఇస్తే సరిపోతుంది అన్నట్టుగా ఫీల్ అయ్యాడు కదండి సో మెనీ టైమ్స్ మెనీ టైమ్స్ శిశుపాలుడు కూడా ఆ ఏంటంటే అది అత్త కుమారుడు కదా కొంచెం కాంపిటీషన్ మోడ్ లో ఉంటారు కదా కదండి కాంపిటీషన్ మోడ్ లో ఉండేవాడు ఆ వంద తప్పులతో సంహరిస్తాడని తెలిసినప్పటికీ కూడా లాస్ట్ లో కౌంట్ చేయడం మర్చిపోతాడు ఆ కోపంలో ఎందుకంటే రుక్మిణీ దేవుని ఆయన పెళ్లి చేసేసుకున్నాడు అని ఆ విధంగా శిశుపాలను కూడా స్వామి సంహరించడం జరిగింది కదండి మీ శిశుపాలుడు కాని దుర్యోధనుడు కానీ గుర్తించలేదంట ఎందుకు గుర్తించలేదు ఆ యోగ మాయ కర్టెన్ అనేది వేసేస్తుందంట ఎవరైతే అభక్తులో వాళ్ళు స్వామిని ఒక సామాన్యుడి కింద అనుకుంటారు ఎందుకంటే ఆ యోగం కర్టెన్ వేసేసి ఉంటుంది కానీ భక్తులైన వాళ్ళు ఒక గురువుని ఆశ్రయించి గురువు ద్వారా వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ గురువు మనకి ఆ కర్టెన్ తీసి స్వామి ఈయన అని చెప్పే పరిచయం చేస్తాడు గురువు అందుకే గురువు చాలా అవసరం డైరెక్ట్ గా మనం కృష్ణుడి దగ్గరికి వెళ్ళలేము కదండి ఆ గురువు చెప్తాడు మనకి కృష్ణుడు నీ ఇలాంటి వాడు కాదయ్యా నాలాంటి వాడు కాదైనా అని సచ్చిదానందుడు ఆయన అన్నిటికీ అతీతమైన వాడు లేకపోతే చాలా మంది ఏమంటారంటే రాముడు కూడా కర్మ ఫలితం అండి కృష్ణుడు కూడా కర్మ ఫలితం అని రకరకాలుగా వాళ్ళు ఉంటారు కదండి సో వాళ్ళ కర్మ ఫలితం ఎట్లా వెళ్తుందో వాళ్ళకి తెలియదు పాపం సో కానీ ఎందుకు అలా చెప్తున్నారు వాళ్ళు అజ్ఞానంగా చెప్తారు ఎందుకంటే భగవంతుడికి కర్మ అనేది అంటుకోదు అతీతమైన వాడు అన్నిటికీ అటువంటి దాని సచ్చిదానంద రూపుడు కదండి ఎలా ఎవరు అర్థం చేసుకుంటారు ఏమని చెప్తున్నారు ఆచార్యులు ఎవరైతే భక్తితో సేవ చేస్తారో వాళ్ళే అర్థం చేసుకోగలరు కదండి స్వామి కూడా చెప్తాడు ఎవరైతే నా యొక్క భక్తులు మాత్రమే నన్ను గుర్తిస్తారు నేను ఎలా వచ్చినా గుర్తిస్తారంట ఎలా వచ్చినా గుర్తించడం అంటే ఎలా గుర్తిస్తారని వరాహుడి కింద వచ్చినా కూర్ముడి కింద వచ్చినా కదండి ఆ ఇంకెలాగా మత్స్యావతారుడు కింద వచ్చినా అశ్వ అశ్వరూపుడు కింద వచ్చిన ఎలా వచ్చినా హైగ్రీవుడి కింద వచ్చినా గుర్తుపట్టేస్తారు కదండి చాలా మంది మన ఆల్టర్లో ఆ వరాహ స్వామి కింద పెట్టినప్పుడు వరాహస్వామి ఫోటో పెట్టినప్పుడు అదేంటండి ఆ శుక్రాన్ని పూజిస్తున్నారు మీరు అని అంటారు వాళ్ళు ఆశ్చర్యంగా కానీ భక్తులకు తెలుసు ఆయన నార్మల్ శుక్రం కాదు ఆయన వరాహుడు ఆ వరాహస్వామి ఎప్పుడైతే ఆ భూదేవిని తీయడానికి పైకి వచ్చినప్పుడు భూదేవిని తీసినప్పుడు ఆయన యొక్క చర్మాన్ని విదిలిస్తాడు అప్పుడు నీటి చుక్కలు పడతాయి ఆ నీటి చుక్కల్ని అందరూ కూడా దేవతలు తన మీద తలుకుంటారు పవిత్రలు అవడానికి ఎందుకంటే అది గంగతో సమానం కదండి సో ఎలాగైతే చిన్న పిల్ల గుర్తుపడుతుంది వాళ్ళ అమ్మ ఏ కాస్ట్యూమ్ ఉన్నా గుర్తుపట్టేస్తుంది కదండి ఏ కాస్ట్యూమ్ లోనూ గుర్తుపడుతుంది ఆవు దూడ వెయ్యి ఆవులున్నా వాళ్ళ అమ్మ నెల గుర్తుపెట్టుకుంటుంది అలాగే భక్తులు గుర్తుపట్టేస్తారు భగవంతుడు ఏ రూపంలో వచ్చినా కానీ ఆ భక్తులు స్వయం కృష్ణుడే వచ్చినా వాళ్ళు గుర్తుపట్టలేరు కదండి ఇది తేడా భక్తులకి అభక్తులకి అందులో ఈయనొక్క సత్య దానంద రూపంలో ఇక్కడ ఏమని చెప్తున్నారు ఆయన యొక్క శ్యామ సుందర రూపం ఏదైతే ఇప్పుడు మాట్లాడుతున్నాడు బ్రహ్మదేవుడు ఏ రూపం గురించి మాట్లాడుతున్నాడు చతుర్భుజ రూపం గురించి మాట్లాడట్లా ద్విభుజ రూపం గురించి మాట్లాడుతున్నాడు ఆ యొక్క ద్విభుజ రూపం ఎలా ఉంది ఆ మురళి వాయిస్తూ ఉన్నాడు కదండి నీలి రంగులో ఉన్నాడు అప్పుడే ఫ్రెష్ గా తయారైన క్లౌడ్స్ నుంచి ఆ యొక్క రంగుని దొంగలించాడా అని అంటాడు ఎవరు మన బిలోమంగల్ ఠాకూర్ అంత అందంగా ఉంటాడు స్వామి కదండి ఇవన్నీ కూడా నిజాలు రియలు అని మనకి శ్రీమద్ భాగవతం చెప్తోంది కదండి కృష్ణుడు పర్టికులర్ గా పర్సన్ నంద నందన వ్రజేంద్ర నందన అని మనకి అన్ని శాస్త్రాలు ఉపనిషత్తులు కూడా చెప్తున్నాయి సో మరి పర్సన్ కాదు అన్న వాళ్ళకి ఇప్పుడు చూడండి మనం ఒక మనిషి మన ఒక పర్సన్ మన నాన్నగారు ఒక పర్సన్ వాళ్ళ నాన్నగారి ఒక పర్సన్ అలాంటి బ్రహ్మదేవుడు ఒక పర్సన్ కానీ కృష్ణుడు పర్సన్ కదా లాజిక్ కరెక్ట్ గా లేదు కదండి సో ఆయన సృష్టించిన మనకు ఒక రూపాన్ని ఇవ్వగలడు కానీ ఆయనకి రూపం ఉండదండి వాళ్ళు ఏమంటారు ఆయన సృష్టించిన మనకి రూపం ఉంటది కానీ ఆయనకి రూపం లేదంట ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం కదండి సో ఎవరైతే మొత్తం వేదాలు అన్ని కూడా మాట్లాడేస్తున్నారు పిహెచ్డీలు అన్ని చేసేసారు వాడికి ఏపీసీడీలు రాయటం రాదండి అంటే వాడు పెద్ద కామెంటరీలో రాసేసేవాడు ఇంగ్లీష్ లో పెద్ద పెద్ద ఇంగ్లీష్ లో పుస్తకాలు ప్రచారం చేసేవాడికి ఏపీసీడీలు రావండి అంటే అది నమ్మసక్యం కాదు ఎవరైతే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు సృష్టించగలిగిన ఆయనకి ఆయనకి రూపం ఉండదా ఇది ఆశ్చర్యకరమైన విషయం ఎవరైతే అనుకుంటున్నారు పాపం వాళ్ళ అజ్ఞానంలో ఉన్నారు అని చెప్పి మనం అనుకోవాలి ఎందుకంటే పద్మ పురాణం చెప్తుంది ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఎవరిచ్చారు అహం బీజ ప్రదాపిత నేనే వాడంటికి తండ్రిని నేనే వాళ్ళకి బీజం ఇస్తున్నా అని చెప్తున్నాడు ఆయన మరి ఆయనకి రూపం లేదా ఆయన చక్కగా రూపం ఉంది మనలాంటి భౌతిక రూపం కాదు ఆయనది సచ్చిదానంద రూపం కదండి అందుకనే మనకి స్వామి ఈవెన్ కృష్ణుడు ఆవిర్భవించినప్పుడు కూడా ఎలా పుడతాడు ఆయన వసుదేవుడికి చతుర్భుజ రూపుడు కింద పుడతాడు ఆ శంఖ చక్ర గదా పద్మ అని పట్టుకుంటా మనం పుట్టినప్పుడు ఎలా పుడతాం శంఖ గదా పద్మ లేకపోతే అన్ని ఆభరణాలు పెట్టుకుని పుడతామా మన తల్లిదండ్రులు ఏవో మన మీద ప్రేమతో కొనాలి ఒక గొలుసు చిన్న గాజులో కొంటారు మన మీద ప్రేమ ఉంటే మనం పుట్టిన తర్వాత చిన్నప్పుడు కదండి లేకపోతే వాళ్ళ అబ్బాయి అనుకుంటే అమ్మాయి పుడితే మొత్తానికి గోవిందా లేకపోతే అమ్మాయి అనుకుంటే అబ్బాయి పుడితే ఓకే లైట్ కానీ కృష్ణుడు అలా కాదు ఆయన ఆభరణాలన్నీ వేసేసుకున్నాడు పీతాంబరం తో వచ్చాడు కదండి మనం పుట్టిన వెంటనే నర్సులు కడగాలి మనల్ని కడిగి జాన్సన్ అంతా అద్ది ఆ టవర్ లో చుట్టిస్తే అప్పుడు అందంగా కనిపిస్తాం ఆ రక్తంతో తీసుకుని వచ్చి మలమూత్రాలతో తీసుకుని వచ్చి మన తల్లి చేతిలో పెడితే ఆవిడ బేజారు అయిపోతుంది అమ్మ ఏంటి ఇలా ఉన్నాడు ఇలా భయపడిపోతుంది కానీ స్వామి ఎలా పుట్టలేదు ఎలా వర్భవించాడైనా మొత్తం చక్ర గదా పద్మ కదండి పీతాంబరం అన్నిటితో దేదీప్యమానంగా జన్మించాడు సో ఎందుకు చెప్తున్నాడు వసుదేవుడికి నాయన నేనే ఆ అష్టమ సంతానం నేనే ఆవిర్భవించా మళ్ళీ వసుదేవుడు అడుగుతాడు ఇలా అయితే నేను కాపాడలేనయ్యో నార్మల్ బాబుని కాపాడటం కష్టమైన పరిస్థితి నాది అంటే అప్పుడు ఆయన దిగ్విజయ రూపం తీసుకుంటాడు కదండి అప్పుడు ఈ యొక్క అద్భుతమైన రూపం చూసిన తర్వాత వసుదేవుడికి ఎంతో ఆనందం కలిగి పదివేల ఆవులు మనసులోనే దానం చేస్తాడు బ్రాహ్మలికి ఎందుకంటే ఆయన దానం చేయలేడు ఫిజికల్ గా అంటే ఎంత అద్భుతమైన ఆనందాన్ని ఆయన పొందగలిగాడు అది దివ్యానందం స్వామి యొక్క రూపం చూస్తే పొందేది దివ్యానందం కదండి అటువంటి ఆయన సచ్చిదానంద రూపుడు ఇంకేమని చెప్తున్నారు అనాది అనాది రాధి గోవింద అనాది అంట అనాది అయిన వాడు అనాది అంటే సనాతనమైన వాడు అనాది అంటే ఏంటి ఆయనకి ఎటువంటి బిగినింగు లేదు అంటే ఆయన ముందు ఇంకెవరూ లేరు కదండి ఏదైనా బిగినింగ్ ఉంటే ఎండింగ్ ఉంటే ఆయన భాగవంతుడు కాడు సో ఆయన నుంచి అంతా వస్తుంది ఆయన ముందు ఎవరూ లేరు ఆయనతో సమానంగా ఎవరూ లేరు కదండి ఆయన కంటే ఎక్కువ ఎవరూ లేరు ఇది మనం అర్థం చేసుకోవాలి ఈయన పర్సన్ అనాది ఆయనే అన్నిటికి స్టార్టింగ్ అలాగే ఇంకోటి ఏమంటున్నారు అనాది ఆదిర్ గోవింద ఆది అన్నిటికీ మూలం దేనికి మూలం ఏదైతే మనం ఇప్పుడు చూస్తాం ప్రతిదానికి ఆయనే మూలం అంటే ఈ భౌతిక ప్రపంచం దానికే మూలమా ఆధ్యాత్మిక ప్రపంచాన్ని వేరే వాళ్ళు సృష్టించారలేదు దానికి ఆయనే మూలం ఏదైతే కనిపిస్తుందో ఆధ్యాత్మిక ప్రపంచంలో భౌతిక ప్రపంచంలో ఏది మనం చూస్తున్నా అది చేతనమైందైనా అచేతనమైందైనా అన్నిటికీ మూలం ఎవరంటే అది ఆయనే మూలం కదండి అటువంటి ఆయన ఎవరంట గోవింద ఆయన గోవిందుడంట గోవింద అంటే ఏంటండి గో అంటే ఇంద్రియాలు కూడా అలాగే గోవులకు కూడా గోవులకి ఇంద్రియాలకి ఆనందాన్ని కలిగిస్తాడంట మన ఇంద్రియాలు ఎప్పుడు ఆనందంగా ఉంటాయి ఆ భగవంతుని సేవలో ఉన్నప్పుడు ఆనందంగా ఉంటాయి కదండి సో కొంతమంది అంటారు లేదండి మీరు అలా అంటున్నారు కానీ మాకు సినిమా చూసేస్తే ఆనందంగా ఉంటుంది అవునా అయితే కంటిన్యూస్ గా వేసేస్తే తలనొప్పి వస్తుంది అవే ఇంద్రియాలు ఏడుస్తాయి ఇప్పుడు గులాబ్ జామ్ అంటే ఇష్టం అండి మీరు కృష్ణుని చూస్తే ఆనందం ఉన్నారంటే నాకు తింటే నా నాలు ఎంత ఆనందం గులాబ్ ఓకే ఐదు గులాబ్ జాము ఇస్తాం ఒక యాభై గులాబ్ జాము ఒకేసారి తినిపిస్తాం అప్పుడు అంతే ఆనందం వస్తుందా ఐదు గులాబ్ తర్వాత ఏమంటా ఇంకా చాలండి వద్దు ఇంకొద్దు అయిపోయింది చాలు సఫిషియంట్ ఆ తర్వాత ఏదైతే మనకు ఆనందాన్ని ఇచ్చిందో మనకి వికారాన్ని ఇస్తుంది ఐదు కంటే ఎవరైనా కుక్కి కుక్కి నోట్లో పెట్టేశారనుకోండి పదో గులాబ్ జామున తర్వాత మొత్తం చేస్తాం మనం అప్పటి వరకు ఏదైతే ఆనందం ఇచ్చిందో ఆ తర్వాత మనకు ఆనందాన్ని ఇవ్వదు ఇది మన ఇంద్రియ తృప్తి వల్ల వచ్చే ఆనందం కదండి సినిమాకి చూసినా ఏదన్నా గాసిప్ విన్నా కొంతవరకు బాగుంటుంది కంటిన్యూస్ గా గౌసిప్పే వినండి బాగుంటుందా బాగు కొంతమంది ఏమంటారు సేవ చేస్తే కాదండి మేము ఒక రూమ్ లో పెట్టి లాక్ వేసుకుని హ్యాపీగా టీవీ చూస్తూ ఉంటే మాకు వచ్చే ఆనందం బజా బాగుంటుంది కదండి ఒకప్పుడు ఇలా అనేవారు కానీ కరోనా వచ్చిన తర్వాత ఈ మాట ఎవరు అంటే మానేశారు కరోనాలో కరోనా వచ్చినప్పుడు ఏం చేశారు అదే చేశారు ఒక రూమ్ లో పెట్టి తాళం వేశారు టీవీ ఇచ్చారు ఫుడ్ ఇచ్చారు అని ఆనందంగా ఉందా వాడికి అమ్మ ఎప్పుడు చచ్చిపోతానో భయం ఎవరు మాట్లాడట్లేదు ఎవరు తుమ్మనివ్వట్లేదు మాట్లాడితే వెళ్ళిపోతున్నారు దూరంగా అయ్యాబా ఈ జీవితం నరకం కదండి సో అంటే మనం ఒంటరిగా ఉండే ఆనందాన్ని కూడా ఫుల్గా పొందలేము ఏదైతే భౌతిక ప్రపంచంలో ఆనందం అనుకుంటున్నాము అది నెక్స్ట్ మినిట్లో విషం అయ్యే అవకాశం ఉంది కదండి ఎందుకంటే ఇక్కడ ద్వంద్వాలు ఉంటాయి భౌతిక ప్రపంచంలో ద్వంద్వాలు ఉంటాయి సుఖం దుఃఖం ఆనందం బాధ కదండి రెండు ఉంటాయి పొందినప్పుడు ఆనందం పోయినప్పుడు బాధ రెండు ఉంటాయి ఎందుకంటే ప్రతిది అశాశ్వతం ప్రపాద్ గారు అంటారు ప్రతి ప్రపంచం రెండింటికి ఏడుస్తాడంట జీవుడు దేనికోసం ఏదైనా లేకపోతే కావాలి కావాలి అని ఏడుస్తాడంట వచ్చిన తర్వాత పోతుందేమో అని ఏడుస్తూ ఉంటాడంట భయపడి భయపడి ఏడుస్తాడు కదండి చెట్టు కింద కొడుకున్నవాడు కావాలి అని ఏడుస్తూ ఉంటాడు బంగ్లాలో పడుకున్నాడు పది మంది సెక్యూరిటీ పెట్టుకుని రాత్రికి పొద్దున్నే ఎక్కి వాటికి బతుకుంటే చాలు ఎవరు చంపేయకుండా ఆస్తిని చూసి అనుకుని వాడు భయపడుతూ ఉంటాడు వాడికి ఉన్నది పోద్దుమోనని భయం పదండి చెట్టు కింద ఉన్నాడు కావాలని ఆశ ఈ రెండు ఉంటాయి భౌతి ప్రపంచంలో కావాలని ఆశ పోతుందేమోనని భయం ఇవే ఉంటాయి వీడితో ఉన్నప్పుడు వీడు మరి ఆనందంగా ఎలా ఉంటాడు ఇంద్రియాలతో కానీ ఇదే ఇంద్రియాలు దేనితో పోలుస్తున్నాడు భగవద్గీతలో స్వామి పాములతో పోలుస్తున్నాడు పాము చాలా ప్రమాదకరమైనదే మన ప్రాణం తీసేస్తుంది కానీ దాని కూరలు తీసేస్తే ఆటలాగా ఆడుకుంటారు వాళ్ళు కూరలు తీసేసిన పాము ఎలాంటిదండి జస్ట్ ట్రాయ్ లాంటిది కదా అలాగే ఇంద్రియాలు కూడా వాటిని మనం ఇంద్రియ తృప్తికి కాకుండా భగవంతుని సేవలు ఉపయోగిస్తే అవి కూరలు తీసిన పాముల్లాగా అయిపోతాయంట కదండి సో అందుకని ఆయన హృషికేశుడు కూడా ఇంద్రియాలకు యజమాని ఆయనే అలాగే ఇంద్రియాలకి యొక్క అధినేత ఆయనే కాబట్టి ఆ ఇంద్రియాలకి ఎప్పుడు ఆనందం కలుగుతుంది ఆ యజమాని యొక్క సేవలు ఉంచినప్పుడే అందుకని ఆయన గోవిందుడు కదండి మన ఇంద్రియాలకు అధినేత కాదు మన ఇంద్రియాలకు ఆనందాన్ని ఇచ్చేది కూడా ఆయనే భగవద్గీతలో అర్జునుడు కొన్ని కొన్ని చోట్ల కృష్ణుని గోవిందా అని పిలుస్తాడు ఎందుకని ఏమంటాడు ఆయన ఇప్పుడు నా మనసు అంతా దుఃఖంతో నిండిపోయింది ఈ మోహం పట్టేసుకుంది నా విద్యుత్ ధర్మం చేయలేకపోతున్నాను కదండి నేను ఈ యొక్క ఏమంటారు మోహంలో పడిపోయానయ్యా ఓ గోవిందా ఎందుకంటే ఇప్పుడు మనసు ఇంద్రియాలు చాలా బాధలో ఉన్నాయి చేతిలో ఉన్న గాంధీవం జారిపోతుంది కదండి ఒళ్ళు కంపిస్తోంది మొదటి అధ్యాయంలో చెప్తాడు సిమ్టమ్స్ ఒళ్ళు కంపిస్తోంది చర్మం వేపు ఎంటుకులు పైకి లెగిస్తున్నాయి గాంధీవం అసలు ఎప్పుడు విడిచిపెట్టను అన్నాను ఎవరైనా విడిచిపెట్టమంటే వాళ్ళని సంహరిస్తానని చెప్పాను అటువంటి గాంధీవన్న చేతులని జారిపోతుంది గొంతుగతం అయిపోతుంది కృష్ణ కాబట్టి ఓ గోవింద నా ఇంద్రియాలకు ఆనందం కలిగించు నన్ను ఈ స్థితి నుంచి బయటపడే అని ఎవరు అడుగుతున్నారు గోవింద అని చెప్తున్నాడు ఎందుకంటే ఇంద్రియాలకి ఆనందాన్ని ఇచ్చే ఓ కృష్ణ నా ఇంద్రియాల పరిస్థితి చూడవయ్యా ఎలా ఉంది కదండి అటువంటి గోవిందుడికి మనం శరణాగతి పొందాలి అలాగే మరి అని ఎప్పుడు వస్తుంది మనకి ఎవరైతే యొక్క ఆ ఇప్పుడైతే మనకు గోవర్ధన లీలా జరుగుతుంది రైట్ గోవర్ధన లీలా జరిగినప్పుడు ఆ ఇప్పుడైతే ఇంద్రుడు ఈ తప్పు తెలుసుకున్న తర్వాత మాతని తీసుకుని వస్తాడు డైరెక్ట్ గా కృష్ణుడి దగ్గరికి వెళ్ళలేడు ఎందుకంటే చాలా అపరాధం చేస్తాడు ఈడు రోజులు సంవర్ధక మేఘాలతో కురిపించేసాడు ఇప్పుడు అర్థమైంది కృష్ణుడే దేవాది దేవుడు అని ఇప్పుడు ఏ మొహంతో పెట్టుకుని వెళ్తాడు మనం కూడా అంతే కదా ఏదైనా తప్పు చేస్తాం ఎవరినో అంద్రాన్ని మాటలు అనేసాం ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొహం చూపించుకోలేం ఏం చేస్తాం ఎవరికైతే వాళ్ళకి మనకి కామన్ క్లోజ్ ఫ్రెండ్ ఎవరు ఉంటారు వాళ్ళని పట్టుకుని వెళ్తాం మనం అంటే అలాగే కోపమే కానీ వాడంటే ప్రేమ కదా సో వాడిని చూసి మనం కూడా ఓకే సరే లేరా అంటాడండి అందుకని ఇంద్రుడు ఆలోచించి ఆలోచించి ఎవరిని తీసుకుని వెళ్తాడు సురభిమాతని తీసుకుని వెళ్తాడు అప్పుడు మాత ముందు ముందు ఉంటే సురభిమాత వెనకాల వెనకాల ఇంద్రుడు వస్తాడు అప్పుడు మాత రికమెండ్ చేస్తుంది ఇంద్రుడిని క్షమించేయండి తప్ప తెలుసుకున్నాడు అని చెప్తుంది అంతా చెప్పిన తర్వాత యాక్చువల్ గా మా అందరికి కూడా ఇప్పటివరకు ఎవరు రాజు ఈ ఇంద్రుడే స్వర్గాధిపతి అయిన ఇంద్రుడే మహారాజు కూడా కానీ ఈ రోజు నుంచి ఓ కృష్ణ నిన్ను మా ఇంద్రుడి కింద మా రాజు కింద అంగీకరిస్తున్నావు అందుకని ఇప్పటి నుంచి ఎవరు గోవిందుడివి నువ్వు మాకి ఇంద్రుడు ఇక్కడి నుంచి మా రాజు నువ్వే కదండి సో ఎందుకంటే ఎందుకంటే సురభిమాత కోపం వస్తుందంట ఎందుకంటే వృందావనంలో ఆవులు ఉంటాయి ఎక్కువ ఆవులు కూడా ఇబ్బంది పడ్డాయి వారం రోజుల్లో మా యొక్క జాతి అంతా ఇబ్బంది పడింది ఇతని వల్ల మరి ఇతను మేము రాజు నెలకొలుస్తాం కృష్ణ మా అందరికి ఆనందాన్ని కలిగించావు ఆ గోవర్ధన్ ఎత్తి మా యొక్క యొక్క జాతి అందరిని కూడా నువ్వు ఆనందాన్ని ఇచ్చావు షెల్టర్ ఇచ్చావు కాబట్టి మా ఇంద్రుడు మా రాజు నువ్వే అని చెప్పి ఆవిడ ఏం చేస్తుంది ఆవిడ యొక్క పాలతో ఆయనకి అభిషేకం చేస్తుంది కదండి సురభి మాత పాలతో అభిషేకం చేసిన తర్వాత ఇంద్రుడు ఆకాశ గంగ నీరు తెప్పిస్తాడు ఐరావతంతో అప్పుడు ఆయన అభిషేకం చేస్తాడు అప్పుడు ఒక కొత్త నేము బిరుదు ఇవ్వటం జరుగుతుంది అది ఏంటది గోవింద కదండి నువ్వు గోవిందుడు అయ్యా గోవులకి ఇంద్రియాలకి ఆనందాన్ని ఇచ్చేవాడు ఇంకా ఏమని చెప్తారు ఈ వ్రజవాసులు అందరూ గోవిందుడు అంటే గోప బాలురుకి గోపికలకి అందరికి కూడా ఆనందాన్ని ఇచ్చాడంట ఆయన అందరికీ కాదండి ఆయన బృందాన వాసులకే కాదు మొత్తం అందరికీ ఆనందాన్ని ఇవ్వగలడు ఆయన గోవిందుడు కదండి అటువంటి గోవిందుడు ఎవరంట సర్వకారణ కారణం అన్ని కారణాలకు ఆయనే కారణుడంట ఓకే సో ప్రతి ఒక్కటి జరగడానికి ఒక కారణం ఉంటుంది ఇప్పుడు ఎవరైనా మన వచ్చి తిట్టారంటే ఒక కారణం ఉంటుంది మన ఏదో చెత్త పని చేసి ఉండాలి లేకపోతే ఏదో వాళ్ళు చేయమని పని చేయలేదు లేదా మన కర్తవ్యం నిర్వర్తించలేదు సరిగ్గా ప్రవర్తించలేదు వాళ్ళు తిడతారు వచ్చి దానికి ఒక కారణం ఉంటుంది మనం ఎవరైనా పొగిడినా ఒక కారణం ఉంటుంది ఒకటి వాళ్ళకి మన ఏదో సాయం చేసి ఉండాలి లేకపోతే మన దగ్గర నుంచి వాళ్ళు ఏదో ఆశిస్తూ ఉండాలి కదండి పొగుడుతారు ఇప్పుడు ఎవరైనా మన దగ్గరికి ఏదైనా కావాలని వచ్చినప్పుడు కూడా పొగుడుతూ ఉంటారు ఒకటికి పది సార్లు అప్పుడు అర్థమైపోతుంది అమ్మ నా అమ్మ దగ్గరికి వెళ్ళి అనుకోండి అమ్మ నువ్వు చాలా బాగుంటుంది చాలా మంచిదా అని అప్పుడు అమ్మ అడుగుతుంది ఏం కావాలి ఈ రోజు నీకు ఏం చేసి పెట్టాలనుకుంటున్నావు ఏమన్నా ఏమన్నా కొత్త వంట చేసి పెట్టాలా కొత్త బట్టలు ఏమైనా కావాలా అడిగేస్తుంది వెంటనే కదండి అలాగే ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది మంచి జరిగినా చెడు జరిగినా పొగిడినా తిట్టినా ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది కానీ ఆ కారణం అనుకు ఇంకొక కారణం ఉంటుంది కదండి అలాగా ప్రతి కారణానికి ఒక కారణం ఇంకో కారణం వెనకాల 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 ఉంటాయి కానీ సుప్రీం కారణం సుప్రీం కాజ్ అన్ని కారణాలకి కారణం ఏంటంటే భగవంతుడంట కదండి అది చెప్తున్నాడు ఇక్కడ బ్రహ్మదేవుడు కారణ కారణం సో ఒకసారి ప్రభాత్ గారు ఈ విషయం చెప్తూ ఉంటారు అన్నిటికీ ఆయనే కారణం ఏది జరుగుతున్నా ఏది జరగబోతున్నా ఏదైనా క్రియేట్ అవ్వబోతున్నా మెయింటైన్ అవ్వబోతున్నా డిస్ట్రాయ్ అవ్వబోతున్నా అన్నిటికీ ఆయనే కారణం అని చెప్పి ప్రోపాత్ గారు ఒక ప్రవచనం చెప్తూ ఉంటారు ఎలా అంటే ప్రోపాత్ గారు చెప్తూ ఉంటారు సర్వ కారణుడు అంటే బ్రహ్మ ఈ యొక్క కృష్ణ భగవాన్ నుంచి ఎవరు వస్తారు బలరాముడు వస్తారు బలరాముడి నుంచి చతుర్వ్యూహ వస్తుంది వాసుదేవ సంకర్షణ అనువృద్ధ ప్రద్యుమ్న ఇందులో సంకర్షణ ఏమంటారు మూల సంకర్షణ కదండి మళ్ళీ ఈ మూల సంకర్షణ నుంచి నారాయణ వస్తాడు నారాయణ నుంచి మళ్ళీ ఇంకొక చతుర్వ్యూహం వస్తుంది వాసుదేవి సంకర్షణ అని రద్ధ ప్రద్యుమ్న ఈ రెండో సంకర్షణ ఏమంటాం మహా సంకర్షణ ఈ యొక్క మహా సంకర్షణ నుంచి పురుషావతారాలకి మూడు పురుషావతారాలు ఫస్ట్ పురుషావతారం ఎవరు మహావిష్ణువు అంటాం ఆయన్ని కూడా ఆయన ఎవరు కారణదక దక్క సాయి వస్తాడు కదండి కారణదక దక్క సాయి విష్ణు నుంచి ఆయన కారణ జలంలో ఆయన విశ్రమించి ఆయన ఏం చేస్తాడు ఆయన శరీర రంధ్రాల నుంచి అనంతమైన విశ్వాలు పుట్టుకొస్తూ ఉంటాయి అవి జస్ట్ హిరణ్యాలు హిరణ్య అండాలు తేలుతూ ఉంటాయి కరణ జలంలో ఎటువంటి ఫంక్షన్ లేకుండా మళ్ళీ అప్పుడు ఆయన ఎలా ఎంటర్ అవుతాడు గర్భోదక సాయి విష్ణు కింద ఎంటర్ అయ్యి ప్రతి యూనివర్స్ ని ఫంక్షన్ అనేది స్టార్ట్ చేస్తాడు మళ్ళీ ఆయన ఎక్స్పాండ్ అవుతాడు అలాగే క్షీరోదక సాయి విష్ణు కింద ఎక్స్పాండ్ అయ్యి ప్రతి ఒక్క లోకి లోపల బయట వ్యాపించి ఉంటాడు క్షీరోదక సాయి విష్ణు కింద సో ఈ విధంగా అలాగే ఇంకొక సైడ్ నుంచి ఎవరు వస్తారు శ్రీమతి రాధారాణి వస్తారు ఆవిడ నుంచి సమస్త లక్ష్మీదేవులు వస్తాయి మళ్ళీ ఆ లక్ష్మీదేవి నుంచి దుర్గా అలాగే భౌతిక ప్రకృతిలో ఏదైతే చూస్తున్నామో వివిధ దేవి దేవతలు అందరూ కూడా అక్కడి నుంచి రావడం జరుగుతుంది సో ఈ విధంగా అన్నిటికి కారణం ఎవరు మొత్తానికి ఏదైనా చూసినా మొత్తం విషయం అంతా కూడా అంత కృష్ణమయం ఏదైనా కృష్ణ నుంచి వచ్చింది అన్నిటికి ఆయనే కారణం అని ప్రభుపాత్ గారు చెప్తూ ఉంటారు సో ప్రభాత్ గారు చెప్తూ ఉంటే అవునా ఈ విధంగా అన్నిటికీ ఆయనే కారణమా అవునండి ప్రపాత్ గారు చెప్తారు అవును సరే అయితే మీ యొక్క భగవంతుడు ఇంత అయితే తను ఒక ఎత్తలేని ఒక రాయిని క్రియేట్ చేయగలడా చూడండి ప్రపాత్ గారిని ఎన్ని ఛాలెంజింగ్ క్వశ్చన్లు అడిగేవారు అంటే అందరూ అలా అడిగేవారు ఇప్పుడు ఎత్తలేని రాయిని క్రియేట్ చేయలేడు అంటే అదేం దేవుడు అంటారు కదండి అలాగే క్రియేట్ చేస్తాడు కానీ ఎత్తలేడు అంటే అదేం దేవుడు అంటారు సో ఈ విధంగా క్వశ్చన్ అడటం జరిగింది సో ప్రభాత్ గారు అన్నారు ఆ వ్యక్తి చాలా ఫోర్స్ పెట్టాడు అనమాట ఓకే అయిపోయింది ఇంకా ఇంకా డీల్ అయిపోయింది ఆట మన సైడ్ వచ్చేసినట్టుగా చెప్పాడు సో ప్రభాత్ గారు చెప్పారు ఇది పెద్ద విషయం ఏం కాదు ఎస్ కృష్ణ క్రియేట్ చేస్తాడు తను లిఫ్ట్ చేయలేని రాయని తను క్రియేట్ చేస్తాడు కానీ ఏం జరుగుతుంది ఎప్పుడైతే ఆయన క్రియేట్ చేసి అలా పెట్టాడో ఆయన శక్తి అమాంతంగా పెరిగిపోతుంది మళ్ళీ వెంటనే ఆ రాయని సునాయసంగా లిఫ్ట్ చేయగలరు ఎందుకంటే భగవంతుడు యొక్క శక్తి మన లాంటిది కాదు అది నిత్యం పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది ఆయన అందం కూడా నిత్యం పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది నిన్న చూసిన మహమే కదా ఈ రోజు అందంగా లేదని ఎవరు ఏ గోపిక చెప్పలేదు ఏ గోపిక చెప్పలేదు కదండి మన ద్వారకలో కూడా ఆయన కృష్ణ బలరాములు అలా వెళ్తు మధురలో కృష్ణ బలరాములు అలా వెళ్తున్నప్పుడు ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తూ ఉండేవారంట సో పొద్దున చూసి మళ్ళీ ఈవినింగ్ వాళ్ళది రోజు మళ్ళీ చూస్తూ ఉండేవారు పొద్దున చూసిన మొహానికి ఇప్పటికీ ఎంతో అందం పెరిగిపోతూ ఉండదంట ఆయన అందం నిత్యం పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది అలాగే ఆయన శక్తులు కూడా నిత్యం పెరుగుతూ పెరుగుతూ ఉంటాయి అనంత దేవుడు ఉన్నాడు కదా ఆయన అంశం భగవంతుని కంశ అనంత దేవుడు అనంతమైన నోళ్ళు ఉంటాయి ఆయనకి కదండి ఆయన అనంతమైన నోళ్ళతో ఎప్పటి నుంచో కీర్తిస్తున్నాడు అంట వీటి గురించి స్వామి యొక్క రూప లీల గుణ నామాల గురించి కీర్తిస్తున్నాడంట ఇంకా అవ్వలేదంట అంటే అవి ఎప్పుడు కూడా పెరిగిపోతూ ఉన్నాయి ఇప్పుడు ఏదైనా కొన్ని పనులు ఉంటాయి పెరిగిపోతూ పెరిగిపోతూ ఉన్నాయి అనుకుంటే అయిపోయిందని చెప్పడానికి ఉండదు ఎప్పటికి కూడా అలాగే అనంతదేవుడు ఎప్పటినుంచో సృష్టి ఆరంభం ముందు నుంచి కీర్తిస్తున్నాడంటే ఇంకా అవ్వలేదంట కీర్తన అంటే ఆయన లీల గుణ రూప వర్ణన ఎంత అనంతంగా ఉంది అందుకని ఆయనకు ఇంకొక పేరేంటి అనంతుడు కదండి అనంతంగా ఉంటాయి ఆయన లీలలు కానీ ఆయన గుణాలు కానీ ఆయన రూపాలు కానీ కదండి ఆయన అవతారాలు కానీ ఆయన భక్తులు కూడా అనంతం కదండి సో ఇది ఆయన అనంతం సో ప్రభాత్ గారు చెప్తారు ఎస్ ఆయన క్రియేట్ చేసే ముందు వరకు కూడా ఆయన దానికి ఎత్తలేడు ఎప్పుడైతే క్రియేట్ చేశాడో అలా పెట్టాడు వెంటనే ఆయన ఎత్తగలడు ప్రాబ్లం ఏంటి అంటే మనం కూడా భగవంతుని మనలాంటి వాడు అనుకోవటం కారణంగా ఇప్పుడు ఏదైనా మనం ఎత్తలేని ఒక వస్తువుని తయారు చేసాం అనుకోండి సూట్ కేసు మీద సూట్ కేసు సూట్ కేసు సూట్ పది సూట్ కేసు చేసేస్తాం అనుకోండి అది మనం ఎత్తలేం ఎత్తలేని తయారు చేయగలం కానీ ఎత్తలేం తర్వాత అనుకుంటాం కానీ భగవంతుడు అలా కాదు తయారు చేస్తాడు ఎత్తలేని మరి వెంటనే తను ఎత్తగలడు అది మనకి భగవంతుడికి తడ కేవలం సంకల్ప కారణంగానే ఏదైనా చేయగలడు కదండి అది సంకల్ప కారణంగానే భౌతిక తయారవుతుంది ఇప్పుడు మనం సంకల్పించుకుంటే గులాబ్ జామ్ రెడీ అయిపోయిందా అని సంకల్పించుకున్నా ఇప్పుడు గులాబ్ జామ్ తినాలి ఆరింటికి అంటే ఏమవుతుంది ఆరింటికి ఏది అవ్వదు మనం వెళ్ళి మళ్ళీ కిచెన్ లోకి వెళ్ళి తయారు చేసేంత వరకు యాసిటీస్ గా అన్నీ అలాగే ఉంటాయి మన సంకల్పించుకుంటే మన ఇంట్లో పనులే జరగవు సృష్టి ఏం జరుగుతుంది ఇది మన సంకల్పానికి భగవంతుడి సంకల్పానికి చాలా తేడా కదండి సో ఇదే అన్నమాట ఆయన చెప్తున్నాడు కారణ కారణం సరేనండి మరి ఈ కృష్ణ అన్న పదాన్ని గురించి కూడా మన నామం గురించి చెప్పుకుందాం ఎందుకంటే ఇక్కడ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు మనకి ఫస్ట్ లైన్ లో ఒక విషయం చెప్పారు కృష్ణ నామే పరమాకర్షకమైన ప్రేమకును శాశ్వత పరతత్వమునకు ప్రతీక ఏమిటా నామంలో మిగతా నామాల తేడా ఏంటి కదండి చాలా మంది అంటారు కృష్ణ అనాలండి మాకు దుర్గాదేవి అంటే ఇష్టం మాకు గణేష అంటే ఇష్టం శివ అంటే ఇష్టం చాలా పేర్లు ఉన్నాయి కదా అలా మేము పిలుచుకుంటాం ఏంటి తేడా కదండి సో అందుకని మనకి పురాణాల్లో చక్కగా దాని వివరణ ఇవ్వబడింది స్వయంగా మహాభారతంలోను అలాగే పద్మ పురాణంలో పద్మపురాణం డెట్గా కృష్ణుడే చెప్తాడు ఒక విషయాన్ని ఎవరికి అర్జునుడికి చెప్పడం విషయం ఉంటుంది అదే విషయాన్ని మహాభారతంలో కూడా ప్రస్తావిస్తారు ఏంటంటే ఏమని చెప్తాడు ఆయన నామ్నా తమం నామ కృష్ణాక్యమే పరంతప ఏంటంటే నామ్నా తమం నామ నాకున్న అన్ని నామాల్లో ముఖ్యతమైన నామ ముఖ్యమైన నామ ఏంటంట కృష్ణాక్యం కృష్ణ అనే నామం చాలా అధిక ప్రాముఖ్యాన్ని కలిగింది ఓ అర్జున అంతేకాదు ఎవరైతే దాని పట్టుకుంటారు ఏమంటే ప్రాయచిత్తం అశేషణం పాపానాం మోక్షం పరం ఏం చేస్తుందంటే ఎవరైతే వాళ్ళ యొక్క ఎన్నెన్నో అనంతమైన పాపాల నుంచి కనుక వాళ్ళు ప్రక్షాళన చేసుకోవాలని అటోన్మెంట్ ప్రాయచిత్తం చేసుకోవాలనుకుంటే ఆ యొక్క నామాన్ని కనుక వాళ్ళు ఉచ్చరిస్తే ఆ యొక్క నామం ఏం చేస్తుందంటే వాళ్ళ యొక్క పాపాలన్నిటినీ కూడా డిస్ట్రాయ్ చేస్తుందంట అది ఒక విషయం చెప్పారు అలాగే మనకి బ్రహ్మాండ పురాణంలో ఇంకొక విషయం చెప్పబడింది ఏమిటది సహస్రనామ్నా పుణ్యానాం త్రై అవృత్తయాతులం ఏకవృత్తయా కృష్ణస్య నయమైతకం తత్ ప్రయచ్చతి ఏమంటున్నారు సహస్రనామ్నా ప్రణయాం పుణ్యానాం త్రయైర్ అంటే సహస్రనామాలు ఉంటాయి కదా మన విష్ణు సహస్రనామం అది త్రయ అంటే మూడు సార్లు మొత్తం విష్ణు సహస్రనామాల్ని జపిస్తే ఎంత ఫలితం వస్తుందో ఏమిటంట ఏకావృత్తయ కృష్ణస్య ఒక్కసారి కృష్ణ అంటే ఎన్నిసార్లు అంట మూడు సార్లు ఆ విష్ణు సహస్రనామాల్ని పఠించిన ఫలితం వస్తుంది మనకి ఇంకొక విషయం కూడా చెప్పారు ఏమన్నారు అది శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామని ఎవరు చెప్తారు స్వయంగా పరమశివుడు భవాని పార్వతి దేవికి చెప్తారు ఏమని ఓ భవాని ఓ ఓ పార్వతి నేను ఎప్పుడు కూడా రామ 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 అని చెప్పిస్తూ ఉంటాను ఏంటంటే ఆ నామ యొక్క ఫలితం ఏమంటున్నారు సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ని ఒక్కసారి రామ అంటే ఒక విష్ణు సహస్రనామంతా చెప్పినట్టు అంటే వెయ్యి సార్లు విష్ణు యొక్క నామం తీసుకున్నట్టు అని చెప్తారు అంటే ఇక్కడ మనకి బ్రహ్మాండ పురాణం ప్రకారం ఏం చెప్తున్నారు ఎప్పుడైతే కృష్ణ అని తీసుకుంటే మూడు సార్లు వెయ్య స మూడు సార్లు విష్ణు సహస్రనామం చేసినట్టు అంటే మూడు నామాలు రామ ఈక్వల్ టు ఒక నామం కదండి ఇది మనకి అటువంటిది మనం హరే కృష్ణ మహామంత్రంలో ఎంత రామ ఎన్నిసార్లు రామ వస్తుంది ఎన్నిసార్లు కృష్ణ వస్తుంది అంటే ఒక్కసారి మనం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటే ఎన్నిసార్లు కృష్ణ అంటున్నాం ఎన్నిసార్లు రామ అంటున్నాం అంటే ఎన్నిసార్లు మనం విష్ణు సహస్ర నామం పఠించినట్టు అవుతుంది అంతేకాకుండా ఎక్స్ట్రా ఇంకోటి ఏమంటున్నాం హరే శ్రీమతి రాధారాణి అని కూడా పిలుస్తున్నాం ఓ ఎనర్జీ కదండి ఓ భగవత్ శక్తి ఓ శ్రీమతి రాధారాణి తల్లితో పాటు పిలుస్తున్నాం తండ్రిని కదండి డైరెక్ట్ గా తండ్రి దగ్గరికి వెళ్తే పని అవుతుంది తెలియదు కానీ తల్లితో వెళ్తే ఈజీగా ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది ఎందుకంటే తల్లి బాగా కరెక్ట్ టైంలో తండ్రికి ఇన్ఫార్మ్ చేస్తుంది కొడుకు ఏం కావాలి కూతురికి ఏం కావాలి ఆయన మూడ్ ఎప్పుడు బాగుంటుంది కదా అవన్నీ చూసి వీడికి ఇది కావాలంట అని ఎప్పుడైతే రికమెండ్ చేస్తున్నా శాంక్షన్ అయిపోతుంది అలా కాకుండా తండ్రి యొక్క మూడు తెలియక డైరెక్ట్ గా వెళ్ళిన నాన్న ఇది కావాలంటే అప్పుడు ఏదైనా కోపంలో ఉన్నారనుకోండి ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు ఒక్క చంప పడిపోతుంది అంత అయిపోయి ఇంకేం లేదు అక్కడతో ఎండ్ అయిపోతుంది కానీ తల్లి ద్వారా వెళ్తే అదేమవుతుందండి వెంటనే శాంక్షన్ అవుతుంది అలాగే మన శ్రీమతి రాధారాణి ద్వారా మనం వెళ్ళాలి కదండి శ్రీమతి రాధార అని రికమెండ్ చేస్తే ఇతను భక్తుడు ఆవిడ ఎలా రికమెండ్ చేస్తుందంట ఓ కృష్ణ ఇతను నాకంటే గొప్పగా భక్తి చేస్తున్నాడు నీకు ఎందుకు ఇతనికి అనుకరించట్లేదు అని రికమెండ్ చేస్తుందంట ఆవిడ మన యొక్క గురు పరంపర వీళ్ళందరూ కూడా ఎవరి మెర్సి శ్రీమతి రాధార అని యొక్క మెరిసి అలాగే బలరాముడి యొక్క మెర్సి గురుతత్వం యొక్క మెరిసి ఉంటేనే మన జీవితంలో ఎవరు వస్తారు గురువు కదండి చైతన్య తీర్థామృతుల్లో చెప్తారు ఈ భౌతిక ప్రపంచంలో ఎంతో మంది సంసార చక్రాలు పడి కొట్టుకుంటూ ఉంటున్నారు కానీ గురు కృష్ణ ప్రసాదే బాయ్ భక్తిలత బిజ గురు కృష్ణ లభించటం ఈ భక్తిలత లభించడం అనేది చాలా తక్కువ మందిగా దొరుకుతుంది కదండి సో ఎప్పుడైతే మనం సిన్సియర్ గా చేస్తున్నాం కృష్ణ కావాలి నేను కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి భక్తి చేయాలని ఎప్పుడైతే అనుకుంటున్నాం ఆ పరమాత్మ మనకి బయట ఒక గురువుని పంపిస్తారు ఎందుకంటే పరమాత్మ ఎవరు చైత్ర గురు లోపల నుంచి ఆయన గైడ్ చేస్తూ ఉంటాడు ఒక బయట ఒక గురువు మన జీవితంలోకి ఇస్తారు ఆధ్యాత్మిక గురువు అని ఆ ఆధ్యాత్మిక గురువు మళ్ళీ ఎక్కడ తీసుకుని వెళ్తాడు మళ్ళీ కృష్ణుడు ఈయన దేవాది దేవుడు ఈయన శరణాగతి పొందు గురు కృష్ణ ప్రసాద బాయ్ భక్తి లత బీజ ఆ భక్తి లత బీజం అనేది మనకు దొరుకుతుంది దాన్ని ఏం చేయాలి మనం ఎలాగైతే మనం చిన్న మొక్క రావాలంటే ఏం చేయాలండి దాన్ని చక్కగా నీరు పోసి ఆవుల నుంచి ఏం చిన్న లతలా వస్తుంది కదండి దాన్ని ఏం చేస్తారు బాగా గార్డెనింగ్ అంతా చేసేవాళ్ళు కంచిన కంచి కడతారు చుట్టుపక్కల ఎందుకంటే ఆవచ్చు లేకపోతే ఏ వచ్చు తినకుండా ఉండడానికి అలాగే మనకి గురువు నుంచి ఒక భక్తి లేత దొరికింది బీజం దొరికింది అది ఇంకా పెరగలేదు చాలా డెలికేట్ గా ఉంది ఎవరైనా వచ్చి ఇప్పుడే ఎందుకండి భక్తి ముసలి అయ్యావా ఏంటి అంటే అయిపోయింది అంతే ఓ అవును కదా చెప్పింది కరెక్ట్ ఈ సినిమాకి సినిమాకి వచ్చేస్తే బాగుంది లేకపోతే రోజుకు ఒక వన్ అవర్ సీరియల్ చూస్తే నష్టం ఏంటి కదా అయిపోయింది అంతే అలా అలా ఏమవుతుంది మన భక్తిలో ఎండిపోతుంది ఎందుకంటే స్లోగా శ్రవణం చేయం స్లోగా చాంటింగ్ చేయం స్లోగా అధ్యయనం చేయం స్లోగా కీర్తన మానేస్తాం అన్ని పక్కకి వెళ్ళిపోతాయి అందుకనే ఆ భక్తులతో సాంగత్యం చేయవద్దు అంటారు అంటే వేరే వాళ్ళ పట్ల ద్వేషంగా ఉండమని కాదు బట్ వాళ్ళతో సన్నిహితంగా ఎక్కువ ఉండవద్దు అని ఎందుకంటే ఏమవుతుందండి వాళ్ళతో కలిసి ఉంటే ఏమంటారు ఆరు నెలలు కలిసి ఉంటే వాళ్ళు వీళ్ళవుతారు వీళ్ళు వాళ్ళు అయిపోతారు అందుకనే మనం ఎవరితో సాంగత్యం తీసుకున్నా చాలా ఇంపార్టెంట్ భక్తులతో సాంగత్యం తీసుకుంటే త్వరలో మనం భక్తులు అయిపోవచ్చు అలా కాకుండా రోజుకి వన్ అవర్ భక్తుల సాంగత్యం మిగతాదంతా ఆ భక్తులతో సాంగత్యం ముచ్చట్లేసాం అనుకునేమవుతుంది ఆ వన్ అవర్ భక్తి కూడా పాడైపోతుంది కలుపు మొక్కలు ఉంటే ఏం చేస్తాడు గార్డెనరు కలుపు మొక్కలు తీసేస్తా ఉంటాడు లేకపోతే కలుపు మొక్క చాలా పెద్దదైపోతుంది ఆ మొక్క చిన్నగా ఉంటుంది కొన్ని రోజులకి ఆ మొక్కను కూడా అది వంచేస్తుంది కలుపు మొక్క పెద్దగా అయిపోతుంది మనం చూస్తాం ఒక నెల రోజులు గార్డెన్ వదిలేస్తే అని కలుపు మొక్కలు వచ్చేస్తాయి అలాగే మన మనసు కూడా అంతే మనసులో కూడా ఈ యొక్క చెడు ఆలోచనలు ఇంద్రియ తృప్తికి కావాల్సిన ఈ కలుపు మొక్కలు లాంటి ఆలోచనలు అలా 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 పుట్టుకొచ్చేస్తాయి ఒక వారం శ్రావణం చేయకుండా మానేయండి చాలు మనం మొత్తం మారి అనుకుంటాం ఓ నేను చాలా అడ్వాన్స్ అయిపోయానండి పదహారు మాల రోజుకి ఇరవై చేస్తున్నా నాకు ఇంకా అసోసియేషన్ అవసరం లేదు భక్తుల అసోసియేషన్ అవసరం లేదు గురువు అవసరం లేదు డైరెక్ట్ తో కృష్ణతోనే మాట్లాడేస్తాను నేను పడుకునే ముందు పగలు రాత్రి నేను ఆయనతోనే మాట్లాడిస్తున్నా అని అంటే చాలా అవివేకం అన్నమాట సో ఎప్పుడు గురువు సంరక్షణలో ఉండాలి కదండి ఎందుకంటే ఆ గురువు మనకి కాపాడుతూ ఉంటాడు కదండి మన ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉంటాడు అలాగే భక్తుల యొక్క సాంగత్యంలో ఉండాలి మనం ఎక్కడ ఆగిపోతుంటే వాళ్ళు మన ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటారు మన ఉత్సాహం పడిపోయినప్పుడు వాళ్ళు మన ఉత్సాహపరుస్తూ ఉంటారు లేకపోతే వాళ్ళ యొక్క చూసి మన ఉత్సాహం పెరుగుతుంది కదండి లేకపోతే మనం కృష్ణుడి దేవాది దేవుడిని అర్థం చేసుకోవటం భక్తి చేయటం ఇవన్నీ అసాధ్యమైన విషయాలు కదండి ఏదైతే బ్రహ్మదేవుడు బ్రహ్మ సమితలో చెప్తున్నారో అవన్నీ కూడా మనకి నమ్మసక్యంగా ఉండవు ఎప్పుడు మనం భక్తి చేయనప్పుడు ఎవరైతే భక్తులు మాత్రమే బ్రహ్మ సమితిని అర్థం చేసుకోగలరు అని చెప్పి చాలా ఆచారాలు చెప్పారు సో అట్లీస్ట్ మనకు అంత భక్తి లేకపోయినా కనీసం బ్రహ్మ సమయం స్టార్ట్ చేసేటప్పుడు ఒక విషయం మన మైండ్ లో అండర్లైన్ గా ఉండాలి ఇప్పుడు నాకు అర్థమైనా అర్థం కాకపోయినా కృష్ణుడు దేవాది దేవుడు ఈ యొక్క మీనింగ్ తో మనం చదివితేనే ఇది అర్థం అవుతుంది లేకపోతే ఏంటంటే ప్రతిదానికి కృష్ణుడే అంటున్నారు ప్రధానికి కృష్ణుడే అంటున్నారు అంటే కృష్ణుడు కాబట్టి అంటున్నారు సో మనం అది అంగీకరించకపోతే ఏది అర్థం కాదు ఎందుకంటే నెక్స్ట్ రెండో శ్లోకం నుంచి కృష్ణుడి యొక్క ధామం గురించి చెప్తారు సో అది నేను నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తాను ఎందుకంటే అది రెండు నుంచి ఒక ఎందు రెండు నుంచి ఒక ఆరు శ్లోకాల వరకు కూడా చాలా అద్భుతంగా ఆ యొక్క కృష్ణ యొక్క ధామం గురించి మాట్లాడుతున్నారు ఆ తర్వాత కూడా ఇంకా ధామం గురించి మాట్లాడుతారు యాక్చువల్ గా మనం అభిషేకం అవన్నీ చేసేటప్పుడు బ్రహ్మసమిత ఫస్ట్ శ్లోకం చదువుతాం డైరెక్ట్గా మళ్ళీ ఇరవై తొమ్మిదో శ్లోకానికి వెళ్ళిపోతాం ఎవరికైనా ఐడియా ఉంటే మళ్ళీ ఇరవై తొమ్మిది నుంచి నలభై మూడు వరకే చదువుతాం మిగతా మధ్యలో శ్లోకాలు ఎవరు అంతగా పట్టించుకోరు కానీ నేను అనుకున్నాను అట్లీస్ట్ ఎప్పుడైనా సరే మనం బ్రహ్మసమిత లైన్ లో రెండో శ్లోకం కూడా అవన్నీ కూడా చదువుకుంటే మనకి గోలోక బృందావన ధామం గురించి ఐడియా వస్తుంది రైట్ ఈ గోలోక బృందావనం ఎలా ఉంటుంది సో ఎంత అద్భుతమైన ధామం అన్నిటికంటే అన్ని ధామాల పైన అలా ఉంటుంది దాని చుట్టుపక్కల ఎవరెవరు కాపలా కాస్తూ ఉంటారు దాని చుట్టూ ఎవరెవరు ఉంటారు ఆ ధామం చుట్టూరు ఎవరు ఆ ధామానికి సన్నిహితులుగా దగ్గరగా ఉంటారు ఇవన్నీ విషయాలు మనకి రెండో శ్లోకం నుంచి ఈ ఇరవై తొమ్మిదో శ్లోకం వరకు కూడా చాలా అద్భుతంగా మనకి ఇవ్వటం జరిగింది రైట్ ఎందుకంటే ఆయన చూస్తున్నాడు ఆయన ఏం చూస్తున్నాడు ఆయన ఆధ్యాత్మిక ప్రపంచాలు ఇవన్నీ చూస్తున్నాడు కృష్ణుడు చూపించినప్పుడు అన్ని చూస్తున్నాడు ఆయన యొక్క వివిధ వైకుంఠ ధామాలన్నీ చూశాడు గోలక బృందావనం చూశాడు అందుకని ఇప్పుడు అన్ని ఆయన గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అది మనం నెక్స్ట్ వీక్ మనం ఆయన యొక్క ధామాన్ని గురించి తెలుసుకుందాం ఈ రోజు మనం అసలు కృష్ణుడు అంటే ఎవరు ఆయన ఎందుకు భగవంతుడు ఆయన క్వాలిటీస్ ఏంటి ఎవరిని అక్సెప్ట్ చేయాలి భగవంతుడు అని ఎందుకు ఆయన సర్వకారణ కారణం అవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం సో అందుకని ఈ రోజు నేను ఇది ప్రభాస సూత్ర శ్లోకం కాబట్టి నేను కొంచెం ఎక్కువ సమయం ఇదే శ్లోకం మీద పెట్టాను సో నెక్స్ట్ వీక్ నుంచి కొంచెం ఫాస్ట్ గానే మనం కంప్లీట్ చేద్దాం సో కానీ ఇది మనకు అర్థం సారీ పరిభాష సూత్ర శ్లోకం పరిభాష సూత్ర శ్లోకం సో ఇది కనుక మనకు అర్థం కాలేదు అనుకోండి సో నెక్స్ట్ వచ్చే శ్లోకాలని అనుకుంటా ఎందుకు కృష్ణ కృష్ణ అంటున్నాడు బ్రహ్మదేవుడు ఇంకెవరు కనిపించట్లేదా అనిపిస్తుంది కానీ ఆయనే హెడ్ ఇక్కడ ఈ బ్రహ్మ సమిత మొత్తం ఆయన గురించి గ్లోరిఫికేషన్ ఉంటుంది ఆయన ఏ విధంగా దేవాది దేవుడు మనకు అర్థం చేసుకోవడానికి ఆయన దామ గురించి తెలుసుకోవడానికి ఇది అద్భుతమైన అవకాశం బ్రహ్మసంహిత ఓకే హరే కృష్ణ ఏమైనా సందేహాలు ఉంటే తీసుకుందాం అండి హరే కృష్ణ ఏమైనా సందేహాలు ఉన్నాయా డియర్ అది ఇది ఇక్కడ రామానందరాయ గురించి చెప్పారు ఆయన మాట్లాడుచు అది రామానందరాయ్ గారు ఆయన కూడా గొప్ప భక్తుడు ఆయన ఒక గవర్నమెంట్ పోస్ట్ లో ఉంటాడు అనమాట ఆయన ఎప్పటికరకు అయితే గోదావరి నది తట్టం దగ్గర చైతన్య మహాప్రభు కలిసిన తర్వాత ఆయన కూడా ఆయన జాబ్ విరిచిపెట్టేసి అప్పుడు ఆయనతో పాటు వచ్చేస్తాడు ఆయనతో పాటు వచ్చేసి ఆయనతో పాటే పూరిలో ఆయనతో పాటే ఉంటాడు ఆయన సన్నిహితు ఎలాగైతే ఆయన ఒక సన్నిహితుల్లో ఉంటారు ఆయన అంతరంగిక సేవకులు ఉంటారు అందులో ఈ రామానందరాయ్ గారు కూడా ఒకరు ఈ రామానందరాయ్ గారు ఎవరు కాదు విశాఖ దేవి యొక్క ఇన్కార్నేషన్ విశాఖ దేవి ఉంటారు కదా లలిత విశాఖ అలాగా విశాఖ దేవి యొక్క ఇన్కార్నేషన్ అనమాట సో ఇక్కడ ఈయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కింద ఉంటాడు ఎలాగైతే రూప సనాతన గోస్వామి కూడా చైతన్య మహాప్రభు వచ్చేంత వరకు వాళ్ళ వాళ్ళ కొన్ని కొన్ని పొజిషన్స్ లో మినిస్టర్స్ కింద ఎలా ఉన్నారు ఒకసారి చైతన్య మహాప్రభు వచ్చిన తర్వాత అన్ని విడిచిపెట్టి వచ్చేసారు కదా అలాగే రామానందరాయ్ గారితో డిస్కషన్ అవ్వక ముందు వరకు ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కింద ఉండేవారు చాలా బాగా ఉండేది అనమాట ఆయనకి ఎప్పుడైతే డిస్కషన్ అవుతుందో ఆ తర్వాత ఇంకా చైతన్య మహాప్రభుతో ఆయన వెళ్ళిపోతారు ఆయన ఉద్యోగం అది రైట్ ఆ బుక్స్ రామానందరాయ కాపీ కాపీ చేసుకోవటం ఇస్తారు మొత్తం మొత్తం అందరు వైష్ణవాస్ ఇస్తారు ఆయన చైతన్య మహాప్రభు మన బ్రహ్మ మధ్వగోడి వైష్ణవులు అందరికీ అప్పట్లో ఆ చైతన్య మహాప్రభుకి అనుయాయులందరి ఇంట్లో ఈ రెండు కాపీలు ఉండేవంట కృష్ణ శ్రీకృష్ణ కరుణామృత బిలమంగల్ ఠాకూర్ రాసింది కంటర్ అని అది బ్రహ్మ సమిత ఐదవ అధ్యాయం అందరిలో ఉండేవంట నిత్యం వాళ్ళు పఠించే వాళ్ళు కూడా అంట కొంతమంది ఇప్పటికీ కూడా బ్రహ్మ సహేత కాపీ అప్పుడు చైతన్య మహాప్రభు చూసింది ఇంకా ఆదికేశ్వర టెంపుల్లో ఉందంట ఎవరైతే కేరళ వెళ్ళినప్పుడు ఆదికేశవ్ టెంపుల్ లో పూజా గారిని అడిగితే ఇప్పటికీ చెప్తారు ఉందా అండి బ్రహ్మ సమేత నా ఉంది ఉంది అంటారు వాళ్ళ దగ్గర ఖజానా అంతా ఉంటుంది ఆదికేశ్ టెంపుల్ లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం కదా ఆదికేశ్వర్ ఎలా వచ్చారు అక్కడ టెంపుల్ అనేది ఈ యొక్క వేదాలన్నిటికీ కూడా లైబ్రరీ ఎలా అయింది అని మనం చెప్పుకున్నాం కదా సో ఇప్పటికి కూడా ఈ బ్రహ్మ సమేత కాపీ ఆదికేశ్ టెంపుల్ లో ఉంది అక్కడ ఉన్న మన పూజా గారిని అడిగితే ఎస్ ఉందండి అని చెప్తారు మనకి అవకాశం ఉంటే చూపిస్తారేమో బట్ చూపించకపోయినా అట్లీస్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు కాపీ ఆఫ్ బ్రహ్మ సంహిత మాతాజీ దామోదర స్వామి ఫోటో ఏమైనా పంపిస్తారు స్వామి మా మాతాజీ దామోదర స్వామి ఫోటో ఫోటో అంటే మీకు ఇమేజ్ ఏమైనా కావాలా ఫోటో కావాలి అర్థం ఫోటో పంపిస్తారా అంటున్నారు అయితే నేను ఒక పని చేస్తాను మీకు నేను ఈ ఇమేజ్ పంపిస్తాను కదా జస్ట్ మీరు ప్రింట్ తీసుకుని దాని ఫ్రేమ్ కట్టించేసుకుంటారా ఓకే నేను యశోదా ఫోటో ఇప్పుడు పంపిస్తాను మీకు మొబైల్ లో దాన్ని జస్ట్ కలర్ ప్రింట్ తీసుకోండి ఫ్రేమ్ కట్టించేసుకోండి చిన్న ఫోటో అంతే చిన్న ఫోటో వంద రూపాయలు తీసుకుంటాడు ఫ్రేమ్ కట్టిస్తే అయిపోయింది ఫోటో ఫ్రేమ్ కట్టే వాళ్ళు ఉంటారు కదా ఏ ఊర్లో అయినా సో డెఫినెట్ గా కలర్ ఫోటో ప్రింట్ తీసుకోండి కలర్ ఫోటో ప్రింట్ తీసుకోండి ఫోటో ఫ్రేమ్ కట్టించేసుకోండి మీకే ఒక మంచి ఉంటుంది గా ఆల్టర్ లో మీకు ఉంటుంది రైట్ నేను మీకు పంపిస్తాను ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత పంపిస్తాను పుస్తకాలు కూడా దొరకట్లేదు మాతాజీ దొరుకుతాయండి మీరు ఎక్కడ ఉంటున్నారు మేము ఇప్పుడు అమలాపురం అమలాపురంలో ఉండేవాళ్ళం ఇప్పుడేమో భీమవరం వచ్చాము అయ్యో భీమవరం లో అన్ని ఉంటాయి భీమవరం లో ఆయన ఏమీ ఇవ్వట్లేదండి ఆత్మ సాక్షాత్కారం పుస్తకం ఏమంటే కూడా చాలాసేపు చేశారు అయితే అక్కడ లేదేమో అయితే నేను బ్రహ్మ బ్రహ్మసంహిత ఇప్పుడు అలాగో నేను పీడిఎఫ్ షేర్ చేస్తాను మీకు ఓకే తెలుగు పీడిఎఫ్ షేర్ చేస్తాను అది కూడా ప్రింట్ తీసేసుకోండి అయితే మీకు పుస్తకం లభించకపోతే నేను పంపించిన పీడిఎఫ్ ని ప్రింట్ తీసేసుకోండి ఓకే ఎన్నో పేజీలు లేవు ఇందులో నోట్ ఏడు ఉన్నాయి అంతే నోట్ ఏడు పేజీలే ఉన్నాయి మీరు ప్రింట్ తీసేసుకోండి అంతే ఎంతో కాస్ట్ అవదు ప్రింట్ కి కూడా సో ప్రింట్ తీసేసుకుంటే మీ దగ్గర ఒక ఓన్ కాపీ ఉంటుంది ఏమవుతాజీ నేను యాక్చువల్ గా ఫస్ట్ టెన్ పేజెస్ కి ఇప్పుడు పీడిఎఫ్ తయారు చేశాను ఇప్పుడు టెన్ పేజెస్ మీకు పంపించేస్తాను అది మీరు ప్రింట్ తీసుకోండి సో అట్లీస్ టెన్ పేజెస్ ఉంటాయి సో ఎప్పుడైతే నేను పిడిఎఫ్ పంపిస్తానో అప్పుడప్పుడు మీరు ప్రింట్ తీసేసుకుంటే మీ దగ్గర మీ బుక్ రెడీ గా ఉంటుంది ఓకే బయ్ అదే అరే కృష్ణ గ్రూప్ లో పెట్టండి గ్రూప్ లోనే షేర్ చేస్తాను గ్రూప్ లో షేర్ చేస్తా ఎవరైతే దాని ఫోటో కూడా పెడతాను ఎవరైతే లేదో ఫోటో వాళ్ళు డైరెక్ట్ ప్రింట్ తీసుకుని ఫోటో ఫ్రేమ్ కట్టింగ్ చేసుకోవచ్చు చిన్నదైతే వంద రూపాయల కంటే తీసుకుంటాడు ఫోటో ఫ్రేమ్ యాభై రూపాయలు మాతాజీ నా దగ్గర ఉంది పెట్టమంటారా మాతాజీ ఫుల్ బుక్ ఏంటండి ఆ పెట్టండి పెట్టండి అవ్వండి మాతాజీ ప్రింట్ తీసుకుంటారంట ఓకే షేర్ చేస్తాను నాకు ఒకవేళ మీకు అందులో అడ్మిన్ యాక్సెస్ లేకపోతే నాకు పంపించండి నేను అందులో షేర్ చేస్తాను ఎలా అయినా పర్లేదు ఎందుకంటే ఎవరైతే లేదో వాళ్ళు ప్రింట్ తీసుకోండి ప్రింట్ కూడా ఎంత కాస్ట్ అవ్వదు ఎంతో ఖర్చు పెడుతున్నారు రోజు రోజుల్లో కదా సో ఎంత ఖర్చు రైట్ బయటికి వెళ్ళి వస్తే అలా అయిపోతాయి కావాల్సిన దానికంటే కూడా వేరే దానికి చాలా ఖర్చు పెట్టేస్తున్నాం కదండి వచ్చేసరికి ఆలోచిస్తాం కొన్ని విషయాల్లో కొన్ని విషయాల్లో అంతే కదా ఓ పండగ బట్టలు కొనుక్కోలేదంటే అయిపోయే అన్ని పుస్తకాలు మన ఇంట్లోనే ఉంటాయి అంతే కదా బట్టలు కొనాలంటే వేళది మా తాజీ ఏమైనా పిడిఎఫ్ ల కంటే బుక్ లో చదివితే ఎంచక్కా మనం ఇంపార్టెంట్ పాయింట్స్ హైలైట్ చేసుకోవచ్చు ఏముంది ఇప్పుడు ప్రింట్ తీసుకున్నా హైలైట్ చేసుకోవచ్చు కదా ప్రింట్ తీసుకున్నా ప్రింట్ కదా బుక్స్ నేను అవునవును అంటే అవకాశం లేదు ఇప్పుడు మాతాజీకి అక్కడ దొరకట్లేదు అని పిల్లలు అడిగారు ఇప్పుడు ఆవిడకి అవకాశం ఏంటి ఎక్కడైనా ప్రింటర్ ఎక్కడైనా ఉంటాయి ప్రింట్ షాప్స్ అన్ని కదండి సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ప్రింట్ తీసుకుని చక్కగా దానికి ఒక పేపర్ అట్ట వేసిస్తే అదే మీ ఓన్ పుస్తకం అయిపోతుంది మీ పైన పేరు రాసుకోవచ్చు అందులో అండర్లైన్ చేసుకోవచ్చు మీ ఓన్ పుస్తకం అది ఇంకెవరు అడుగుతారు మిమ్మల్ని మీరు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు రైట్ ఓకే సో ఎలా అనిపించింది బ్రహ్మసమిత బాగుందా బాగుంది నెక్స్ట్ వీక్ ఇంకా చాలా బాగుంటుంది గోలోక బృందావనం గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం సో చాలా అద్భుతంగా ఉంటుంది సో టూ టూ రెండు నుంచి ఆరు శ్లోకాల్లో చాలా అద్భుతంగా తర్వాత కూడా ఇస్తారు కానీ రెండు నుంచి ఆరు శ్లోకాల వివరణ చాలా అద్భుతంగా ఉంటుంది అది మనం తెలుసుకుంది చాలా బాగుంది మాతాజీ హరే పాటకి కృష్ణ కృష్ణ అనేది వస్తుంది మాతాజీ చాలా చాలా ఇంకా మొత్తం అదే ఉంటది అదే చెప్పాను సో పుస్తకం కృష్ణుడి గురించే ఉంటది వృందావనం గురించి అంత డీటెయిల్స్ తెలియపోతున్నాయి అవును నెక్స్ట్ వీక్ తెలియబోతున్నాయి సో నాకు కొంతవరకు తెలుసు నాకు చాలా కొంచెం ఇంకా ఇంకా ఉంది ఎందుకంటే ఇందులో చాలా వివరాలు ఉన్నాయి ఇది ఎలా అంటే గని అన్నమాట ఎంత తవ్వుకుంటే అంత బ్రహ్మ సమేత గని పెద్ద గని మనకి బ్రహ్మదేవుడు ఇచ్చిన పెద్ద గని తవ్వుకున్న వాళ్ళకి తవ్వుకున్నంత ఎంత తవ్వుకుంటే అందులో అన్ని సత్యాలు మనకు తెలుస్తాయి సో నేను కుదిరినంతగా నాకు తెలిసినంతగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఇంకా మీరు ఓన్ గా ఇంకా టైం పెట్టి ఎఫోర్ట్ పెడితే ఇంకా విషయాలు తెలిసే అవకాశం ఉంది డెఫినెట్ గా అప్పుడు గ్రూప్ ఆ బుక్స్ ఆఫ్ సెట్ లో రాదు కదా ఇది సపరేట్ గానే తీసుకోవాలి కదా ఇది అప్పుడు మనం అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా శ్రీకృష్ణ కథామృతము చైతన్య మహాప్రభు లీలు ఆ సెట్ లో రాదు కదండి ఇది ఇది వేరే పుస్తకం ఇది వేరే పుస్తకం ఓకే ఓకే జయ్ థ్యాంక్ యూ సో మచ్ జయ్ డివోటీస్ సో ఎవరైనా కొత్త వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరైనా వెల్కమ్ చేస్తే వెల్కమ్ చేయండి నెక్స్ట్ వీక్ మనం గోలోక్ బృందావనం ఆ యొక్క డిస్క్రిప్షన్ అంతా చెప్పుకోబోతున్నాం राइट हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे राम हरे हरे ब्रह्म की जय ब्रह्मदेव की जय कृष्ण भगवान की जय राधा दामोदर भगवान की जय जय श्रील प्रोपाद की जय जय జై పతాక స్వామి కి జై దామోదర భగవాన్ దామోదర జై అదృష్టం ఏంటంటే మనం కార్తీక మాసంలో చర్చించుకుంటున్నాం గోలు బృందావనం గురించి అది ఇంకా అద్భుతం సో హోప్ ఫుల్లీ నెక్స్ట్ వీక్ మనం మిస్ అవ్వకుండా చేసే ప్రయత్నం రైట్ జై థ్యాంక్ యూ డిఓటి హరే కృష్ణీ థ్యాంక్ ఇప్పుడు దీపావళి పెట్టాలంటే రోజు తలసన చేయాలా మాతాజీ అక్కర్లేదండి